ఆనాడు జరిగిన పైచాచిక హత్యాకాండ మర్చిపోలేదు. పచ్చని మన సంసారంలో నిప్పులు చల్లిన ఆ నరరూపరాక్షసుల్ని మర్చిపోలేదు. ఈ న్యాయమూర్తి గుండె ఇప్పుడొక మహాగ్ని గుండం తమ్ముడు. చీకటి తీరాల అవతల నుంచి నీ పవిత్రాత్మ ప్రతీకారం కోసం చేస్తున్న ఆర్తనాదం వినిపిస్తూనే ఉంది. అది హింసకు ప్రతి హింసను కోరుతూ ఈ శ్రీరామచంద్రుణ్ణి పరశురాముడుగా మారుస్తుంది. లక్ష్మి, లక్ష్మి, నీ జ్ఞాపకాల సమాధుల్లో మేము జీవోత్సవాలుగా బ్రతుకుతున్నాము. నీకు జరిగిన అన్యాయానికి తీర్పు చెప్పలేక ఆ సమయం ఎప్పుడెప్పుడా అని కుమిలిపోతూ ఎదురు చూస్తున్నాను. ఆ పాపాత్ముల కష్మల రక్తంతో నీ భార్య కూరలు ముడివేసి నీకు రక్త తర్పణ చేస్తాను. అప్పుడు గానీ నా గుండెల్లో రగిలే కార్చిచ్చు అణగారదు, నాలో చెలరేకే తావారణం చల్లారదు. బాధపడకండి బావగారు, రాబందులు రెక్కలు విప్పుకున్న ఈ రావణ రాజ్యంలో మీ ప్రతిజ్ఞ నెరవేరే మహత్తర క్షణం తప్పకుండా వస్తుంది. న్యాయమే ధర్మమై మీ పలుకే శాసనమై దుష్ట శిక్షణ జరిగి తీరుతుంది. బావగారు, చిన్నబాబు సెలవులకు వస్తున్నట్టు ఇవాళ ఉత్తరం రాశాడు. వారికి ఇక్కడ విషయాలు ఏమీ తెలియకూడదని, వాడి చదువు నిర్విఘ్నంగా సాగిపోవాలని ఇన్నాళ్ళు వాడిని పట్టణంలో ఉంచాను శాంతి.
కానీ వాడు ఎవరు బాబు నువ్వు? నేను రామచంద్ర గారి తమ్ముడు గారి అబ్బాయిని. కృష్ణ గారి అబ్బాయివా? ఇంతకాలం ఎక్కడున్నా? ఈ ఊర్లో ఎప్పుడు కనిపించలేదే. పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నాను. అదండి అసలు విషయం. చిన్నతనం నుంచి ఇతన్ని పట్నంలో ఉంచి చదివిస్తూ ఇక్కడ విషయాలేవి ఇతనికి తెలియకుండా చేస్తున్నాడనమాట. శ్రీరామచంద్రయ్య, నువ్వు ఎంతటి దుర్మార్గానికైనా తగుదువయ్యా. మా పెదనాన్న గురించి ఇంకొక మాట మాట్లాడామంటే మరీ అంత కదా. అతని మీద ఇంత భక్తి ఉన్న ఇతను ఆస్తి కోసమే ఆ శ్రీరామచంద్రుడు వీళ్ళ నాన్నను చంపాడన్న నిజాన్ని నువ్వు చెబితే నమ్ముతాడా? బలేవారండి, ఆస్తి రాసిచ్చినట్టే రాసిచ్చి తమ్ముడు చచ్చిపోగానే మనదల్ని తీసుకొచ్చి తనింట్లోనే కాపురం పెట్టుకున్న అబ్బా, ఆ భాగవతం గురించి ఇతను చెప్తే నమ్ముతాడండి. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఆస్తి కోసం ఆ శ్రీరామచంద్రుడు మీ నాన్నను చంపినట్లే నిన్ను కూడా చంపుతాడు. నువ్వు హాయిగా ఉండాలనుకుంటే మీ అమ్మని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అప్పుడే చనిపోయిన మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరుతుంది, లోక నిందా పోతుంది. కరణం, ఆ జడ్జ్ శ్రీరామచంద్రుడి మీద పగ ప్రతీకారం నాకింకా తీరలేదు. వాడి వేలుతోనే వాడి కన్ను పొడిపిస్తాను. రే శ్రీరామచంద్రుడు, అప్పుడు గాని నా పగ చల్లారదురా అమ్మా. అదే విట్రా, అక్కడే ఆగిపోయావు, లోపలికి రా. రావాల్సిన పని లేదు, నువ్వే పట్టణ సత్తుకొచ్చేసి వెళ్ళిపోదాం. అదే విట్రా, ఈ ఇంటికి మనకి ఈనాటితో సంబంధం తెగిపోయిందమ్మా. బాబు అలా అనుకో, నీ మీదే ఆశ్రయం పెట్టుకు బ్రతుకుతున్నాం, లోపలికి రా. ఆహాహా, ఏం ప్రేమ ఏం వాత్సల్యం. అవునమ్మా, నేను ఆయన సొంత కొడుకును కాదు కాబట్టి నన్ను దూరంగా ఉంచి నేను ఒక ఆట బొమ్మను చేసి ఆస్తి కోసం నాన్ననే హత్య చేయించాడు. ఇంకొక మాట కూడా ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలేదు. ఈయన దేవుడా? దేవుడు నా మీద లేనిపోని అపేక్షలు ఒలకపోసి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈ స్వార్థపురుణ్ణి, తమ్ముడు చచ్చిపోయినా తమ్ముడి భార్యని ఇంట్లోనే పెట్టుకున్న ఈ ఆయన మహోన్నత వ్యక్తిత్వం నీకే తెలుసురా. ఆయన తమ్ముడి భార్యనైనా ఆయన పంతనే ఎందుకు తలదాచుకున్నానో నువ్వే ఊహించుకోగలవు. ఎవరో చెప్తే కాదు, నేనే చెప్తాను విను. ఈ శ్రీరామచంద్రుడి కథ కృష్ణ. స్నానం చేయలేదా? అబ్బా తర్వాత చేస్తాడు, ఎదురు ముందు టిఫిన్ కానివ్వండి. మరిదికి వదిన, వదినిక మరిది సపోర్ట్ బాగుంది. ఇదిగో తిను. ఏమిటన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? అవునయ్యా, నువ్వు మా కంటికి ఎప్పుడు చిన్నవాడిగానే కనిపిస్తుంటావు. అలా అనుకోవడంలోనే మాకు తృప్తి. వాడు కాలేజీకి వెళ్తుందా? ఇంకా రెడీ అవ్వలేదే. నీ కోర్టుకు ఆలస్యం అవుతుందని ఇలాగే వచ్చానయ్యా. నేను పక్కన లేకుండా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయవు కదా, కదా? నేను ఇవాళ కాలేజీకి కాస్త ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ జడ్జి రామచంద్ర గారు 5 నిమిషాలు ఆలస్యంగా బెంచ్ మీదకి వెళ్ళినా కోర్టు కోర్టు అంతా ఆశ్చర్యపోతుంది. యు ఆర్ రైట్, నేనే కాదు ఎవరైనా సరే టైం మెయింటైన్ చేయాలి. తమరే ఎలాగైనా నొడ్డున పడేయాలి. పడేస్తాం, ఒడ్డున పడేస్తాం. కాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్లను కరుణిస్తాం, కాదన్న వాళ్లను కాలనాగునే కాలకూట విషయాన్ని చిమ్మించి కబళిస్తాం. ఆ ధైర్యంతోనే నేను తమర దగ్గరకు వచ్చాను. డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు, పోలీసు వాళ్ళేమో నా మీద కేసు పెట్టారు, వాళ్ళిద్దరు కలిసి నా వ్యాపారానికి ఎసరు పెట్టారు. పోలీసులు నా రబ్బర్ స్టాంప్, డిపార్ట్మెంట్ నా కీలు బొమ్మ. అది సరేనండి బాబు, ఇప్పుడు కేసు కోర్టులో విచారణకు వచ్చింది. జడ్జి గారు తప్ప ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ జడ్జి? మన ఊరి వాడేనా?
ఆ శ్రీరామచంద్రుడేనా? ఈ కాలంలో రాముడు ఎక్కడున్నాడు? పాలముంచినా నీటముంచినా మీరే. మేము నిన్ను పాలలోనే ముంచుతాం. ఆ జడ్జ్ సంగతి తేలుస్తాం. లవ్లీ షాట్. లా కోర్టులోనే అనుకున్నాను. ఈ కోర్టులో కూడా జడ్జి గారి చేతికి ఎదురులేదు. నేనే. మనిద్దరం ఒక ఊరి వాళ్ళమే. కనుకనే మీరు కొట్టిన బంతిని ధైర్యంగా ఆపాను. నాకు తెలుసు లా కోర్టులో మీకు ఎదురులేదని. అందుకే ఈ కోర్టులో నా చేయి అడ్డం పెట్టాను. మీతో మాట్లాడదామని వచ్చాను. ఒక్క నిమిషం. డియర్ ఫ్రెండ్, ఇతను నన్నే కాదు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసేట్టున్నాడు. మాట్లాడి పంపించి ఇప్పుడే వచ్చేస్తాను. ఏం మాట్లాడాలి? నా పేరు ఫణిభూషణ్ రావు. సర్పంచ్నే కానీ సమితి ప్రెసిడెంట్ కన్నా పరిషత్ చైర్మన్ కన్నా మనదే పవర్. రాజకీయాల్లో మన మాటకు తిరిగే లేదు. చుట్టుపక్కల ఎవరికి ఉద్యోగం కావాల్సి వచ్చినా మన దగ్గరికి రావాల్సిందే. ఎవరి ఉద్యోగం తీయించాలన్నా మనం తలుచుకోవాల్సిందే. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? మన ఊళ్ళో బంగారాయరావు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. పాపం కల్తీ కేసులో పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి పట్టేశారు, కేసు పెట్టేశారు. ఇప్పుడు ఆ కేసు మీ కోర్టుకు వచ్చింది. మనం ఒక ఊరి వాళ్ళం కదా అని నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు కాస్త చూసి చూడనట్లు పోవాలి. యూ పొలిటికల్ బ్యాండిగోస్. ఒక్క క్షణం ఎక్కడానికి వీల్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను. నా పని ముగించుకునే వెళ్తాను. నీ రేటెంతో చెప్పు. ఏం చేయదలుచుకున్నావు? నీ జవాబు ఏమిటి? ఇది నా జవాబు. రామచంద్రయ్య, ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బ నా గుండెల్లో గింగిరాలు తిరుగుతుంటుంది. నా చెవుల్లో హోరుమంటూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఏ క్షణాన ప్రతిధ్వని నన్ను అతలాకుతలం చేస్తుందో ఆ క్షణాన నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ఉరుము ఉరిమితే ఊరు ములిగిపోదు. నా జీవితం తెరచిన పుస్తకం. ఏ పేజీ తిరిగేసినా ధర్మం, సత్యం, న్యాయం అనే మూడు మాటలే రాసుంటాయి. వాటి జోలికి వెళ్ళకు. బంగారయ్య, నువ్వు బియ్యంలో రాళ్ళు కలిపావా? కలపకపోతే ఎలాగండి? బియ్యం బస్తాలకు ఎలకలు కన్నాలు పెడతాయండి. మరి ఆ కన్నాలు పూడ్చుకోవాలంటే రాళ్ళు కలిపే తీరాలండి. ఆ బియ్యంలో రాళ్ళు కలిపినా జనం ఏరేసుకుని తింటారండి. రాళ్ళు మట్టిపెట్టలు కలపకపోతే ఇళ్లలో ఆడాలకు చీతినడా పని ఎలా ఉంటుందండి? కల్తీ చేస్తూ నువ్వు పట్టుబడ్డ మాట నిజమేనా? ఆ కల్తీ కల్తీ అంటారు. నాకు సరుకులు అమ్మేవాడు ముందుగా కల్తీ చేసే కదండి ఆ నాకు అమ్ముతున్నాడు. నేను కొంచెం, చాలా కొంచెం మైదాపిండి అందరూ కలిపి అమ్ముతున్నానండి. పంట ఎత్తుకుపోయిన వాడినేమో వదిలేశారు, పరిగేరుకునే వాడినేమో నన్ను పట్టుకున్నారు. ఇది న్యాయం కాదండి. అయినా నాకు అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడా? నా దగ్గర ఊళ్ళో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారా? మధ్యలో పోలీసు వాళ్ళకు మీకు ఎందుకండి? బంగారయ్య, నువ్వెంత తెలివిగా డొంక తిరుగుడుగా మాట్లాడినా నీ సమాధానమే నీ నేరాన్ని రుజువు చేస్తోంది. కల్తీ ఎంత చేసావు, ఎలా చేసావు అన్నది కాదు, కల్తీ చేసావా లేదా అన్నదే ప్రశ్న. టైర్ చెప్పుతో కాదు, బూట్ కాలుతో తన్నించుకున్నట్టయింది నా పని. ఈ బంగారం ఇలాంటి పరాన్న బుక్కులు నేటి సమాజానికి పట్టిన చీడపురుగులు. ఇతనిపై వచ్చిన ఆరోపణలు నిజమైనవని రుజువైనందున ఇతని వ్యాపార లైసెన్సు శాశ్వతంగా రద్దు చేస్తున్నాను. అంతేకాదు, చేసిన నేరాన్ని కప్పిపుచ్చి తప్పించుకునేందుకు ఫణిభూషణ్ రావు అనే సర్పంచ్ ద్వారా న్యాయమూర్తిని ప్రలోభపెట్టి భయపెట్టినందుకు భారత శిక్షాస్మృతి ప్రకారం అదనంగా 6,000 రూపాయల జరిమానా లేదా 3 నెలల విడిఖైదు విధిస్తున్నాను. అయ్యా బాబోయ్, నా కొంప నిలువు నా కూల్ చేశాడా శ్రీరామచంద్రుడు. నేనట మనుషుల ప్రాణాలతో ఆడుకున్నానట, అందుకని నా దుకాణం కట్టేయాలట. చేసిన తప్పుడు వ్యాపారం చాలక పైగా రికమెండేషన్ తీసుకొస్తావా? అదే మీ రికమెండేషన్ అండి అంటూ 5,000 రూపాయలు జరిమానా కూడా విధించాడు. డబ్బుకు డబ్బు క్షవరం అయింది. 10 మందిలో తలెత్తుకోకుండా అవమానం జరిగింది. ఎవరికి చెప్పుకోను? నువ్వు చెప్పుకోవడానికి కనీసం మేమైనా ఉన్నాం.
కానీ మాకు జరిగిన అవమానం మేమెవరితో చెప్పుకో అయ్యా కాకితో కబురంపి కావలసింది కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలిగిన మహారాజులు మీరే స్వయంగా వెళ్ళి ఇది ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోగా చంపదెబ్బ కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకో అని అవమానించి పంపాడే అమ్మో తలుచుకుంటే నా ఒళ్ళు జల్దరించిపోతుంది స్వయంగా అనుభవించిన మీరెలా ఊరుకోగలిగారండి నన్ను రెచ్చగొట్టకు పుండు మీద కారం చల్లకు అగ్నిలో వజ్యం పోయకు ఓ శ్రీరామచంద్రుడు అమావాస్య చంద్రుడై గుండె చెదిరి గూడు వదిలి కంటికి కడివెడగా కన్నీరు కార్చేటట్టు చేస్తాను వాడు కర్కొట్టుకునే ఉన్నాడే తను నిజంగానే శ్రీరామచంద్రుడు అనుకుంటున్నాడేమో మన ఉసురు వారికి తప్పకుండా తగిలి తీరుతుందండి దయాదాక్షాలు అసలు ఉన్నట్టే లేదా మనిషి వాడికి అలాంటివి ఏ కోశాల లేవనుకో లేవు కాబట్టే గంగిగోవలాంటి మీకు అంత శిక్ష విధించాడు మన ఎవరు సొమ్ము తిని బతకటం లేదు ఆ వ్యాపారం లేకపోతే అలో లక్ష్మణ అని మలమల మాడే చచ్చుము మనమెందుకు పోతామమ్మా అలో లక్ష్మణ అంటూ నాన్నగారి దగ్గర పాలే డబ్బాలు కల్తీ సామాన్లు కొన్న వాళ్లే పోతారు జడ్జిగారు చేసింది తప్పేం లేదు ఆయన కరెక్ట్గానే చేశారు ఇదిగా నువ్వు కూతురువో కూతురు రూపంలో ఉన్న శత్రువు అర్థం కావటం లేదు శత్రువులు ఎప్పుడూ మంచి కోరుకోరు నాన్న మీరు ఏ తప్పు చేయకూడదని మీ మీద ఏనిందా పడకూడదని నా కోరిక ఓసై ఇంటిదానా అది ఎప్పుడు అలా శాండిల్ చెప్పుతో కొట్టినట్టే మాట్లాడుతుంది ఏమిటే అది అంతేలేండి దాని మాటలేం పట్టించుకోకండి అన్నయ్య ఉత్తరం ఎక్కడి నుంచి మిరియాల సరఫయ్య మన ఊరు కరణం కరణం గారా ఏం రాశారో చదువు బాబు పైరు పట్ట మీద ఉన్నప్పుడే పురుగుపడి పంటంతా పాడైపోయింది అందుచేత ఈ సంవత్సరం 10 బస్తాల గింజలు కూడా రాలేదు ఆ ధాన్యాన్ని కళ్ళంలోనే అమ్మేసి డబ్బు తీసుకొస్తానని రాశాడు 25 ఎకరాల పొలం ఉందన్నమాటే కానీ ఏ సంవత్సరం ఒక బస్తా ధాన్యం కూడా మన ఇంటికి చేరలేదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం చూపిస్తున్నాడు కర్ణం కృష్ణ ఆ పొలం అమ్మేసి డబ్బు ఎంకలు వేస్తే పంట మీద వచ్చేదానికంటే వడ్డీగా వచ్చేది ఎక్కువ వస్తుంది దయచేసి ఆ పని మాత్రం చేయకండి పంట పొలం మహాలక్ష్మితో సమానం భూదేవిని నమ్ముకున్నవాడు చెట్టంత పెరుగుతాడు అమ్ముకున్నవాడు ఆరిపోతాడు అంటారు మనం ఇక్కడ పొలం అక్కడ ఉంటే ఏం లాభం పొలం కావాలనుకుంటే అది ఎక్కడుంటే మనం అక్కడే ఉండాలి అదేలా వీలవుతుందిరా కోర్టు పని మానుకుని పొలం పని చూడమంటావా నువ్వే చూడాలేమిటి నేను లేను అగ్రికల్చర్ బీఎస్సీ పాస్ అయ్యి 6 మాసాలైంది ఇంట్లో గోళిగిల్లుకుంటూ కూర్చున్నాను బోర్ కొడుతుంది నేను వెళ్ళి ఆ పొలం సంగతి చూస్తాను నువ్వెళ్తావా ఆ పల్లెటూరు వ్యవహారాలు నీకెందుకులే బాబు అన్నయ్య వెళ్ళక నేను పట్టించుకోక ఆస్తి ఉండి ప్రయోజనం ఉంది వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇయ్యి అన్నయ్య వెళ్ళరా నీకు బరువు బాధ్యతలు తెలిసొస్తాయి నువ్వు చదువుని చదువుకు ప్రయోజనం ఉంటుంది వస్తాను గుడ్ లక్ ఆయన అంటే అన్నారు కానీ నువ్వు మాత్రం వెళ్ళకు బాబు అక్కడ కరుణంగా చూస్తూనే ఉన్నారుగా మనకెంత ప్రాప్తం అంతే తగ్గుతుంది పండని పొలాన్ని పండించుకోవడంలోనే తృప్తి ఉంది అభ్యంతరం పెట్టు నన్ను వెళ్ళి దీన్ని పని చేయటం అన్నారా ఆడుకోవడం అంటారు మీ మొహాలు మంట తిండికి తిమ్మరాజులు పనికి మాత్రం పోతరాజులరా తొందరగా ధాన్యం బస్తాలు ఎక్కించండి పొద్దుటి నుంచి మోసి మోసి కాళ్ళు పోతున్నాయి అయినా ఎట్ట అరుతాడేంటి అరుతాడు అరుతాడు ఈ కరణానికి గొలుసు లెక్కలు తెలుసు గొంతు కోయడం తెలుసు నక్కలాగా ఊరికే ఓల పెడతాడు కాని కాని మీ నసుగుడు నాకు తెలియదు అనుకుంటున్నారా అమ్మో మా కరణాలకే ఎదురు చెప్తున్నారంటే మా గడ్డు రోజులు వచ్చినట్టే నా కబురు చేస్తే నేనే వచ్చావని కదా ఇంటి దగ్గర అన్నయ్య గారు వదిన గారు కులాసాయనా నా మొహం మండ నిలబెట్టే మాట్లాడుతున్నాను ఉంటి ముందు ఇంటికి వెళ్దాం పదండి రండి మోటార్ సైకిల్ స్టార్ట్ చేయండి ఏంటి బాబు అలా చూస్తున్నారా కన్నుల పండుగ ఉన్న ధాన్యలక్ష్మిని చూస్తున్నాను తల్లి లాంటి ఈ పంట పొలాన్ని చూస్తున్నాను నవ్వుతో కనిపిస్తున్న మీ శ్రమజీవుల్ని చూస్తున్నాను ఇక్కడ కాలు పెట్టగానే ఈ నేలకు నాకు ఏదో విడదీయరాని బంధం ఉందనిపిస్తుంది కర్ణ గారు దగ్గరుండి సొంతంగా వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి మీ పొలం ఇంత బాగా పండింది ఇది ఆరి పొలం కాదు బాబు మీ పొలమే బాగా అవును బాబు ఇది మీ పొలమే నోరు మీద ఈ మధ్య నీ నోరు మరీ పెద్దదైపోతుంది కర్ణ గారు క్రిందటేడు మా పొలంలో కలుపు బలిసిపోయింది కదూ మీ పొలం అద్దంలా ఉంటుంది బాబు అట్లాంటి కలుపు మొక్కలు అందులో మొలవు ముందటేడు మా పొలం తాలు తప్ప పంటే పండలేదన్నారు కదూ అబే ఈ ఏడు మా పొలం పొట్ట మీద ఉండగానే పురుగు ముట్టేసి తెగులు పట్టిందన్నారు కదూ అది కదండి అది మరి నేను చెప్పేది నువ్వేం చెప్పక్కర్లేదు అంత మోసం నువ్వు చేసిన మోసానికి పండిన ఈ పంటే సాక్ష్యం ఇవాళ్ళతో నీ ఆట కట్టు
మా పొలాన్ని మేమే స్వాధీనం చేసుకుంటున్నాం. స్వాధీనం చేసుకున్నా వ్యవసాయం చేయించలేవు. చేయించను, నేనే చేస్తాను. ఈ మూడేళ్లుగా నువ్వు ఇవ్వాల్సిన బాకీ వారం రోజుల్లోగా ఇవ్వకపోతే నీ డొక్క చీల్చి డోలు కడతాను. ఈ పొలంలోనే పాతి పెట్టేస్తాను. అందరూ వినండి, ఈ పొలం మాది. ఈ కరణం ఎన్నాళ్ళ నుంచి మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇవాళ నుంచి అతనికి ఉద్వాసం చెప్తున్నాను. మీరందరూ సహకరిస్తే నేను ఇక్కడే ఉండి సొంతంగా వ్యవసాయం చూసుకుంటాను. ఇందులో తప్పే ఉంది బాబు, అటాగానేవ్వండి. ఈ ధాన్యం అంతా ఈ బాబు ఇంటికే తాళండి. మోహనరంగా చల్ మోహనరంగా సిరి సిరి మోగా ఇది చకుముకి రబ్బా. మోహనరంగా చల్ మోహనరంగా సిరి సిరి మోగా ఇది చకుముకి రబ్బా. రావా నా కౌగిలి కోసం నీదే ఈ కుంకరి పర్వం. పట్టించి పారిపోవాలని చూస్తున్నావా? ఇన్నాళ్ళు దూరంగా పారిపోవాలనుకున్నది నువ్వే. కాలేజీలో చదివిపోగానే మర్చిపోతావా? ఒక్కసారిన కనిపించావా? రాజా గారు మా ఊరికి హఠాత్తుగా వచ్చారేమిటి? అసలు నేను ఈ ఊరు వచ్చింది ఈ రాణి గారి కోసమే. మా పొలాలన్నీ స్వయంగా చూసుకుంటూ నీతో ఇక్కడే ఉండిపోతాను. ఆశ మా పెద్దవాళ్ళు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోరు అనుకుంటే నా వెంట పడేదానివా? నేనే వెంట పడ్డా. సరే సరే, నేనే నీ వెంట పడ్డాను. శుభ చూసుకుంగా గుళ్ళో గంటలు కూడా మోగాయి. మన కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. పదండి, దేవుణ్ణి దర్శనం చేసుకుందాం. అయిపోయింది, అంతా అయిపోయింది.
ఉన్నారా? ఉపద్రం ఉప్పెల్లా వచ్చింది, ఉన్నది కాస్త ఊడ్చుకుపోయింది, చివరికి నా నోటి దగ్గర కూడు కూడా పోయిందండి. ఏమిటో చెప్పు అసలు సంగతి. ఇవాల్టితో నా పరువు ప్రతిష్ట అన్ని గంగపాలయ్యాయండి. ఇన్నాళ్ళు మీ అండ చూసుకుని బతికేశానా, ఇవాల్టితో ఆశ కూడా పోయింది. ఇక నాకు మిగిలింది చేతికి చెప్పే. కరణం, నీ నసగట్టి పెట్టి అసలు జరిగింది ఏంటో చెప్పు. మహాప్రభో ఏమని చెప్పమంటారు, ఉరుములా ఉరుముతూ వచ్చి ఆ కృష్ణ ఉప్పెల్లా దాడి చేసి నా పొలాలు అబ్బేలండి వారివే స్వాధీనం చేసేసుకున్నాడండి. ఎవడా కృష్ణ? అదే మీ చెంప చెల్లు అనిపించాడే జడ్జి శ్రీరామచంద్రుడు వారి తమ్ముడు. కరుణం, వాడిని ఏ కీలుకా కీలు విరిచి మనిషినే నామరూపాలు లేకుండా చేయకపోయావా? ఎక్కడ నీ మీద విరుచుకుపడ్డాడో అక్కడే ఆ చోటే వాడిని సమాధి చేయలేకపోయావా? నీ వెనుక నేనున్నాగా. అయ్యా మీకు తెలియదండి, వాడొక అభిమన్యుడు, అక్కడ ఉన్న వాళ్ళంతా వాడి మాటకే తల్లు ఊపారు. ఇక నేనేం చేస్తాను, పారిపోయి వచ్చేశారు. నువ్వే కరుణాని వయ్యా, పట్టతలకి మోకాలికి ముడి వేయాల్సింది పోయి పిరికివాడిలా పారిపోయి వచ్చి శత్రువును నా ముందు పొగడతావు. మహాప్రభో పొగడతలు కాదండి, ఉన్న యథార్థం చెప్పాను. ఆ కృష్ణను చూస్తూ ఉంటే ఊళ్ళో జనాన్నందరినీ తన వైపు తిప్పుకున్నట్టుగా ఉన్నాడు. మీరేమనుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్పనా, మీరు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏం మాట్లాడావు కరణం, మన ఊళ్ళోనే మనం జాగ్రత్తగా ఉండాల. ఈ ఊళ్ళో నేను పలికిందే వేదం, నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే ధర్మం. ఈ ఊరి ప్రజలు నేను నిప్పులో దూకమన్నా దూకుతారు. నేను ఊంటే చాలు, కృష్ణకో పాఠం చెప్తాను, ఊళ్ళో నుంచి బయటికి గంటేస్తాను. కృష్ణకు నూకలు చెల్లేలా చూస్తాను. లక్ష్మి చూడు నీ ముద్ర మరిది. కృష్ణ అమ్మాయి కాలు కాలు బెణికితేను. ఓహో అమ్మాయి కాలు బెణికిందా? అవునన్నయ్య కాలు బెణికిందా? అవునండి. రామ్మ కారెక్కు, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. నువ్వు రారా? నాకు మోటార్ సైకిల్ ఉందిగా, వెనకాల వస్తాను. ఏమిటే కుంటు కుంటు నడుస్తున్నా? పొలంలో గట్టు మీద వెళ్తుంటే కాలు జరిగి కింద పడ్డాను. పొలానికి ఎందుకు వెళ్ళావు? ఆ చెట్టు మీద చేపలు పడ్డానికి. ఆ చేపలు ఎగిరిపోతుంటే పట్టుకోబోయి కింద పడింది. మా కృష్ణ సాయం చేశాడు. వయసులో ఉన్న ఆడపిల్లకి ఎవరైనా సాయం చేస్తారు, అదేం పెద్ద ఘనకార్యం కింద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. లక్ష్మి నూరా వస్తాను. ఎవరండి వీళ్ళు? మనకు ఫైన్ వేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసి చావబట్టి చెవులు మూసి చేతగాని వాళ్ళ ఇంట్లో గుర్తుపెట్టాడే ఆ జిల్లా జడ్జి శ్రీరామచంద్రుడు. ముందే చెప్పలేకపోయారు, వాడి ముఖాన పేడకలాపు తల్లి సున్న బొట్లు పెట్టేదాన్ని. అలా మాట్లాడకమ్మా, నన్ను చూసి జాలిపడి కార్లు ఎక్కించుకుంటున్న పెద్ద మనిషి గురించి అలా మాట్లాడడం చితి ఏం బాలేదు. ఊగనీ ఉయ్యాల భిన్న తక భిన్న సాగనీ సయ్యాట భిన్న తక భిన్న నూరేళ్ళు చిందై సందిళ్ళ ముంగిళ్ళల్లో భిన్న తక భిన్న సాగనీ సయ్యాట భిన్న తక భిన్న ఊగనీ ఉయ్యాల భిన్న తక భిన్న సాగనీ సయ్యాట
తిన్న తక తిన్న కళ్ళ వాళ్ళు చూపు నిజమ్మ దియ్య పగ్గమేసి లాగమాకు నరామ చిలక సోకు చూసి ఊపిరాడదే నిన్ను చూడకుంటే ప్రాణమగదే గుండెలో వంతులో ఒక్కటే కోరిక పోగనే ఉయ్యాల కథిన్న కథిన్న సగనే సంఘాత కథిన్న కథిన్న గాలి విసురు చూడు వయ్యారి మామ పడుచు కిల్ల పొగరు చూడు ఓ కుర్రదాన పైర గాలి పంట కందమే ఈ పిల్ల గాలి జంట కందమే రాబోతున్న ఆడపిల్ల వెంట తిరుగుతాడా మీ మరిది? అలా తినటానికి మా అమ్మాయి దొరికిందా? కాస్త మెల్లగా మాట్లాడండి. మెల్లగా మాట్లాడటం మాకు అలవాట్లేదమ్మా. ఏం మాట్లాడినా స్పష్టంగా మాట్లాడటం మాకు తెలుసు. అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. మీ వాడు మా అమ్మాయిని ఏడిపిస్తుండగా వీళ్ళంతా చూశారు. మరోసారి ఇలాంటి తప్పు చేశాడా మక్కలేడదంటాను. అది చెప్పుకోవడానికి వచ్చాను. బంగారయ్య గారు, అనవసరంగా నోరు పారేసుకోకండి. పరువు మర్యాదలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అవునమ్ము, మీ ఆయన పెద్ద జడ్జి, ఆయనకే ఉన్నాయి డబ్బు పరువు మర్యాదలు అనుకుంటున్నావేమో. మాకు ఉన్నాయి, మేమేం గాలి మనుషులం కాదు. ఉంటే ఇంకే జడ్జి గారు కబుర్ చేస్తాను. అప్పుడు రండి, వెళ్ళండి. రానిమ్మా, మాకేం భయం లేదు. అక్కడ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి మా గోళ్ళు ఊడగొట్టగలిగాడు. ఇక్కడ ఆయన పప్పులేం ఉడుకో, ఇది మా ఊరు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశాయంటే ఏ కీలు కాకీలు అడగొట్టించేస్తాను. జాగ్రత్త, పదండ్రా. నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. నువ్వా లక్ష్మి, ఎలా ఉన్నావు? పొలం పొలాన్ని బాగా సాగుతున్నాయా? అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి, ఇక్కడ చాలా గొడవగా ఉంది. ఏమిటి లక్ష్మి? వాళ్ళ అమ్మాయి మన కృష్ణ కలిసి తిరుగుతున్నారని బంగారయ్య మన ఇంటికి వచ్చి నానా మాటలని వెళ్ళాడండి. అలాగా, వెంటనే బయలుదేరుతున్నాను. ఎందుకు వదిన అన్నయ్యకు ఫోన్ చేశావు? ఎంత కంగారు పడతాడు? నీకు తెలియదా వదిన నేను తప్పు చేయనని. మీ ఆలనా పాలనలు మీరు కాదనే కాని పని నేను ఎప్పుడైనా చేశానా? ఎప్పుడన్నా మీ పరువు ప్రదర్శనలు గంగపాలు చేశానా? నీకు అన్నయ్యకు అవమానం కలిగించే పని నేను చేస్తాను. ఇంతకన్నా అవమానం పనికే ఉంది? బ్లాక్ మార్కెట్ ఒక విలేజ్ మర్చెంట్ మన ఇంటి ముందుకు వచ్చి అంత అసహ్యంగా మాట్లాడాడంటే అది వారికి ఉన్న స్థానబలం అనుకోవాలా, లేక నువ్వు చేసిన పాడు పని వల్ల అనుకోవాలా? మాట్లాడమే, వెళ్ళం కొట్టుండేలా నిలబడతామే, జవాబు చెప్పు. అలా అతని కంగారు పెడతారే? అల్లరి చేసిందా బంగారయ్య? అల్లరి పడ్డది మనవాడు. లక్ష్మి, వాడిని వెనకేసుకురాకు. నేను అడుగుతున్నది వాణ్ణి, వాడి సమాధానం నాకు కావాలి. నువ్వు అమ్మాయి వెంట తిరిగి అవ్వలేదా? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం. నాన్ సెన్స్, ప్రేమల గేమ్లో నాకు ఇష్టం లేదు. మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్ళా? పొలం పని చూసుకుంటాను వచ్చి నువ్వు చేసిన పనిదా? బాగుందిరా, చాలా బాగుంది. చూసావా లక్ష్మి, నీ మరిది అప్పుడే ఎంత పెద్దవాడయ్యాడు. సొంతంగా తానే ఓ పిల్లని చూసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు. కన్న కొడుకు కంటే మిన్నగా మనం భావించినందుకు వచ్చి అత్యంతలు మాత్రం వేయండి అని అప్లికేషన్ పెడుతున్నాడు. అది ఎవరినెత్తినా? ఆ బంగారయ్య కూతురునిత్తిన. బంగారయ్య కూతురుగా పుట్టినందుకు ఆ అమ్మాయిని తప్పుపడ్డం శిక్షించడం న్యాయం కాదనుకుంటాను. న్యాయమో అన్యాయమో తేల్చి చెప్పాల్సింది నువ్వు కాదురా, నేను. ఇంకా వాడు చిన్నపిల్లవాడే అనుకుంటున్నారా? ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏమండి, ఆ రోజున మన పెళ్లి విషయంలో మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు పట్టుపట్టకపోతే అసలు మన పెళ్లి జరిగేదానా? తన కోరిక మన్నించండి,
మరింత రేపున ఒగాల్తా పుచ్చుకున్నావు అన్నమాట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండం న్యాయం, కానీ నేను పనిచేసిన బంగారే కూతుర్ని పెళ్లి చేసుకుంటానండి మాత్రం అన్యాయం. అయినా మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నా పాయింట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ఏమైనా వాడు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది, కానీ అదంత సులువు కాదు లక్ష్మి. సాంప్రదాయ ప్రకారం ఆ బంగారాయం మన ఇంటికి రావాలి, కానీ ఆ బంగారాయ రాడు. అందుకు మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం, కళ్యాణ ప్రాప్తి. రండి 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 అండి. నమస్కారం. వర్జ్యం వచ్చేస్తుంది, ఇంకా మీరు రాలేదేమో ఎదురు చూస్తున్నా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాం. మా నాన్నగారు తీసుకొచ్చే కాఫీ మాత్రం తీసుకోవద్దండి, కతికితే అతకదంటారు. ముందు మా పెళ్లి విషయం మాట్లాడండి. నమస్కారం పిన్నిగారు. నమస్కారం. ఆహా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తన తమ్ముడు లక్ష్మణుడి కోసం ఊర్మిళాదేవిని అడగటానికి వచ్చినట్టుగా ఉంది. అభిమానాన్ని అవతల పెట్టి మా ఇంట్లో అడుగు పెట్టారు, అది చాలు. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏమండి, మా నాన్నగారు మా అమ్మ సంగతి మీకు తెలియదండి, మిమ్మల్ని ఎక్కడో ఒకరు ఎదిరించాలని చూస్తారు. జాగ్రత్త అండి, ముందు మా పెళ్లి విషయం మాత్రం తెలుసుకోండి ప్లీజ్. ఏమండి మీకేమైనా మతిపోయిందా? అతని తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? అతను మనకు ప్రథమ శత్రువు అండి. ఓ పిచ్చిదానా, ఆ మాత్రం తెలియటట్లు నాకు లేవనుకున్నావా? ఆ శ్రీరామచంద్రుడు ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్న ఆ ఉమ్మడి ఆస్తిని ఈ పెళ్లి పేరు చెప్పి రెండు ముక్కలు చేస్తాను, అన్నదమ్ములు ఇద్దరిని విడగొడతాను. ఆ శ్రీరామచంద్రుడు గుండెల్లో అశాంతి రెచ్చగొడతాను, దాంతో నా పగ తీరుతుంది, ఆ జడ్జి గారికి పరాభవం జరుగుతుంది. మీరు మంచి గటికులే, నేనేమో అనుకున్నాను. మీ ఆలోచన చాలా బాగుంది, మీరు అనుకున్నట్టే చేయండి. సరే పద పద. ఏమీ లేదు జడ్జి గారు, మా ఆవిడ ఉత్త పిచ్చిదనుకోండి, మీ విశాల హృదయాన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఆహా, తాను ఏవేవో సందేహాలు చెబుతుంది. చెప్పండి పిన్నిగారు, సందేహం ఏమిటి? కట్నగానుకుల గురించా, పెట్టుపదుల గురించా? అవేం మాకు అక్కర్లేదు. వాటి గురించి కాదండి, మీరు ఇవ్వమంటే మాత్రం నాకు ఇచ్చే స్తోమత ఎక్కడ ఉంది చెప్పండి. జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి మా ఆవిడ ఏవో ఆలోచనలో పడింది. మీకే ఆలోచన అక్కర్లేదు, కృష్ణ మా బిడ్డలాంటి వాడు, మాకున్నదంతా వాడికే. అవుననుకోండి, ఉత్తరోత్తర ఏదో వచ్చి పడుతుంది అనుభవించవచ్చు కదా అని నీళ్ళల్లో గేదె నుంచి కొమ్ములు చూపించి బేరవాడినట్టుగా కాకుండా ఉన్నదాంట్లోనే అన్నవాట ఇది, తమ్ముడి వాట ఇది అని అనుకుంటే బాగుంటుంది కదా అని మా ఇంటి దాని అభిప్రాయం. అంటే ఆస్తి పంపకమా? మిస్టర్ బంగారయ్య, మీ నయగారం మాటలు నైవంచంలో చాలించండి. ఒకవేళ మీరు దేహి అన్నదాన్ని భిక్షగా పారేద్దామన్నా మా తమ్ముడు ఒప్పుకోడు. ఆస్తి పంపకానికి సస్య మీద ఒప్పుకోం. మీరు ఒప్పుకోకపోతే పెళ్లి జరగను. మనం జరిగి తీరుతుంది. నేను తలుచుకుంటే శాంతిని తీసుకెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో ఇప్పుడే మా తమ్ముడితో పెళ్లి చట్టబద్ధంగా జరిపించగలను, కానీ సాంప్రదాయ ప్రకారం అగ్నిసాక్షిగా వాళ్ళ పెళ్లి జరిపిద్దామని మేమిద్దరం ముచ్చట పడ్డాం. ఇప్పుడు మీరు కాదంటే మీ కళ్ళ ముందే శాంతిని తీసుకెళ్లి మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మీ పెద్దర్గం ఏమవుతుందో ఆలోచించండి. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నేను కృష్ణ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మీ ఇంట్లో బంగారు కాపురం నిర్మించుకోవడమే నాకు కావాల్సింది, నన్ను ఆశీర్వదించండి. నమస్తే. సమయానికి మీరిద్దరూ సీతారాముల్లా వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తాను. రండి. నమస్తే. దయచేసి. నమస్కారం. రండమ్మా. బాబు తీసుకో. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. శైలజ, బాబు చేత కేక్ కట్ చేయించు. అలాగేనండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు రాజా. హ్యాపీ బర్త్డే టు యూ. లక్ష్మి గారు మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవిలా మా ఇంటికి వచ్చారు, ముందుగా మీరే మా బాబు కేక్ తినిపించాలి. అలాగే బాబు. ఏమిటి అది?
లేక లేక పుట్టిన బిడ్డకు పుట్టినరోజు చేసుకుంటూ పిల్లలు లేని గొడవల చేత తీర్పు తీర్చిస్తావా? నీకున్న ఒక్కగాని ఒక బిడ్డ క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా? ఏంటి గుట్ల అప్పగించి అలా చూస్తావు? నేను చెప్పేది నీ మంచికే. ఏదో జడ్జి గారు పెళ్ళాం కదా అని మర్యాదతో ఒక మాట అంటే తగుదలమ్మా అంటూ చిన్నపిల్లాడికి తీర్పు చెందుతావేనా? గొప్పలు చూపించుకోవడానికైనా కుడియడమని చూసుకోవాలి. అమ్మా ఏమిటా మాటలు? ఉన్న మాటే అంది. పిల్లలు లేని గొడ్రాలు పుట్టినరోజు రావటం ఏంటి? తగుదరమ్మ అని తీర్పు తినిపించడం ఏంటి? చల్లబడుకోండి. గొడ్రాలే తీసుకురాకపోయాలవుతుంది చూడు. ఏమీ అనుకోకండి, నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ. నీలాంటి గొడ్డాలు గాలి తగిలితే పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది. ఇలాంటి పేరెంటానికి వచ్చి నీలాగే అందరికీ పిల్లలు లేకుండా ఉండాలని కోరుకోవడం మంచి బుద్ధి కాదు. ఇటువంటి పాడు బుద్ధి ఉంది కాబట్టే భగవంతుడు నీ ముఖాన గొడ్డాలు రాసిపెట్టాడు. వెళ్ళవమ్మా వెళ్ళు. నీచంగా అసహ్యంగా మాట్లాడావమ్మా, ఆవిడ నీకే ఉపకారం చేసింది? అంతమంది ఆడవాళ్ల మధ్య ఆవిడ్ని తలెత్తుకొని ఇవ్వకుండా ఎందుకు గొడ్రాలన్నావు? ఏ ఆవిడ గొడ్రాలు కాకపోతే పిల్లలకన్నా తల్లా? ఒక్కసారి కాదే గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని 100 సార్లు అంటాను. చిచి దాని ముఖం చూస్తేనే మహాపాపం. అంటే ఆవిడ బిడ్డని కనకపోవడం నేరమా, అపరాధమా? ఆవిడ ఏడుస్తూ బయటకు వెళ్తుంటే నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? అప్పుడే ఏమైంది, ముందుంది ముసల పండగ అన్నారు, ఊళ్ళో వాళ్ళందరి చేత గొడ్రాలు గొడ్రాలు అనేలా చేస్తాను. ఒక్క నిమిషం కూడా దానికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. దాని మొగుడు దగ్గర ఏడ్చి ఏడ్చి కుమిలిపోయేలా చేస్తాను. అప్పుడు గాని మన కుటుంబానికి చేసిన అన్యాయానికి నా కడుపు అంట చల్లారదే చల్లారదు. నువ్వు అమ్మవే అనుకున్నాను, కానీ ఆ పోలేరమ్మ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. లక్ష్మి కోర్టు తీసుకురా. వస్తున్నానండి. నువ్వు రెడీనా? ఏం రెడీ కావడం, ఇక్కడ చూస్తే అంత గందరగోళంగా ఉందండి. కృష్ణుని ఒక్కడిని వదిలేసి వస్తే ఏం గొడవ జరుగుతుందని భయంగా ఉంది. పోనీ ఓ వారం 10 రోజులు నువ్వు ఇక్కడే ఉండరా? ఉండడానికే ఉంటాను, కానీ నేను దగ్గర లేకపోతే నీకు అక్కడ ఏ పని జరగదే అని ఆలోచిస్తున్నాను. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎలా జరిగేదో అలా జరిగేలా నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు. కృష్ణ కృష్ణ. లేడండి, ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు. మంచిది, ఏదో వ్యాపకం ఉండాలిగా, దారిలో కనిపిస్తాడేమో. వస్తాను. ఏమండి? ఏమి తండి? ప్రతి రాత్రి ఫోన్ చేయడం మర్చిపోరుగా. ఏమని చెయ్యను, నువ్వు లేనిదే నాకు నిద్ర పట్టడం లేదనా? మల్లెపూలు వాడిపోతున్నాయనా? పక్క చెరిగిపోలేదనా? పండి మీరు మీ కొంటితనం. ఏ కొంటితనం కానీ కూడా వయసు కాదుగా మనది. సరే సరే బయలుదేరండి. తల్లే భూలక్ష్మి మమ్మల్ని దీవించు, మా బతుకుల్లో వెలుగు నింపు. కొబ్బరికాయ సమంగా పగిలిందిరా, భూదేవి మనల్ని కరుణించింది. రే దుక్కుతుండ్రా. కొబ్బరికాయలు సమంగా పగలటం కాదురా, ఆపకపోతే మీ తలకాయలు సమంగా పగులుతాయి. మేమేం తప్పు చేసామని మేము ఎందుకు ఆపాలి? ఎట్ట దేవుడికి ముడుపులు కట్టకుండా బందరు భూములు దున్నుకోవడం తప్పు కాదట్రా సన్యాసులారా. ఆ ఎంకన బాబుకి ఎప్పుడే ముడుపులు కట్టే ఈ పొలంలోకి దిగాం బాబు. నీ మోహాలు మంట, పన్నులు కట్టవలసింది గుళ్ళో దేవుడికి కాదు ఓయ్ మన ఊరు దేవుడికి. మిమ్మల్ని అందరినీ కాచి రక్షిస్తున్నాడే మహారాజు శ్రీ 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 ఫణిభూషణ్ రావు గారు. వీరికి అసలు బంజరు భూముల్ని ఉల్ఫాగా దున్నుకున్నందుకు మీరందరూ పన్నులు కట్టాలి ఓయ్. ఉల్ఫాగా తిందామనుకున్నది మీరే బాబు, మేం కాదు. మేము ఆ రెక్కల కష్టం మీద బతికే వాళ్ళం. అబ్బో ఈ ఊరెంత మారిపోయింది, కరణం గారంటే లెక్కలేదు, నాలాంటి పెద్ద మనిషి అంటే గౌరవం లేదు, ఫణిభూషణ్ రావు గారు అంటే చెప్పచ్చారులేండి. బంజరు భూములకు పన్నులు కట్టకలేదని మా కృష్ణబాబు గారు చెప్పారు. కట్టక్కర్లేదని చెప్పడానికి వాడేవర్రా? నీ బాబునరా. భూములు లేని ఈ నిరుపేదల్ని
బంజరు భూములు దున్నుకుని ఆకలి తీర్చుకోమని చెప్పింది నేనే. అందుకు ప్రభుత్వం అనుమతే కాదు, ఎవ్వరికీ ఏ ముడుపులు చెల్లించక్కరలేదని చెప్పింది కూడా నేనే. ఏమిటో నువ్వు చెప్పేది? ఈ గ్రామం మాది, ఇక్కడ అధికారం మాది. మేము ఊహనందే ఈ ఊళ్ళో రథం కూడా కదలటానికి వీల్లేదు. ఎవరు ఏ బంజరు దున్నుకున్నా, ఏ బీడు సాగు చేసుకున్నా మాకు ముడుపులు చెల్లించడం ఆనవాయితీ. ఇక నుంచి ఆ ఆనవాయితీకి ఆనవాళ్ళు ఉండవు. ఉండకపోతే ఇక్కడ శాంతీలు ఉండవు. కాదన్న వాళ్ళ ప్రాణాలు గంగలో కలిసిపోతాయి. వాళ్లకు అడ్డొచ్చిన వాళ్ళ పుచ్చలు పుచ్చకాయల్లా లేచిపోతాయి. మీరు దున్నుకోండి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పల్లె ప్రజలను మాయ చేస్తూ శమశక్తిని దోచుకునే మీ ఆటలు కట్టిస్తాను. జ్ఞాపకం. ఫణిభూషణరావు గారు, ఈ కుర్రాడు మిమ్మల్ని మెత్తని చెప్పుతో కాదు, టైర్ చెప్పుతో కొట్టాడు. గౌరవమై కృష్ణుడి పేరు పెట్టినందుకో శ్రీవారికి చేష్టలు కూడా అవే వచ్చాయి. ఏం చేయమంటావు శాంతి? ఈ చేతులు నా మాట వింటలేదు. మాట వింటలేదా శాంతి? ఇక్కడ ఉన్నానమ్మా. మేము ఊరికి వెళ్తున్నాం.
ఒక్క క్షణం ఉండమ్మా, బొట్టు పెట్టించుకుని వెళ్దో గాని. అదేమిటమ్మా ఇవన్నీ సంచులు వెతుకుంటున్నావు? మరి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఎందుకు? నీకోసమే. నా కోసమా? అడవకు, గోడలు కూడా చెవులుంటాయి. ఉమ్మడి కుటుంబం నుంచి వీలైనప్పుడల్లా వీలైనవన్నీ మనం సొంతం చేసుకుంటుండాలి, తెలిసిందా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన ఇంటి నుంచి సంచుల్లో వడియాలు, అప్పడాలు, పళ్ళు అవి ఇవి అని రోజు పంపిస్తూనే ఉంటాను. నువ్వు ఆ సంచుల్లో స్టీల్ పాత్రలు, వెండి వస్తువులు, పళ్ళాలు అవి వేసి పంపించు. చూడు, అప్పుడప్పుడు బంగారు నగలు కూడా పంపించు. ఇంతసేపు ఏం చేస్తున్నావే? కూతురు చెప్పాల్సినవన్నీ చెప్పేశావుగా, రా తొందరగా. వస్తున్నానండి. ఆగండి, మర్యాదగా వస్తువులు ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఏంటి మళ్ళీ ఇవన్నీ? మీకోసం చెప్పాను కదా, నోరు మూసుకొని ఊరుకో, పదండి. నా కళ్ళ ముందు జరిగి ఈ దారుణాన్ని నేను చూడలేను. నా ఇల్లు గుల్లవుతుంటే సహించలేను. ఏదో మీ అమ్మ తమాషాగా చేసినలే అమ్మా. ఇది తమాషాయనా? ఏ తల్లైనా తన కూతురు అడుగు పెట్టిన ఇంట్లో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. కానీ నువ్వు ఈ ఇల్లు సర్వనాశం అయిపోవాలని చూస్తున్నావు. మొదటి నుంచి మీ ఇద్దరికి నా పెళ్ళంటే ఇష్టం లేదు, ఈ ఇల్లంటే కూడా ఇష్టం లేదు. స్వర్గం లాంటి ఇంట్లో నాకిద్దరు చోటు దొరికింది. ఆ స్వర్గాన్ని నరకంగా మార్చాలని ప్రయత్నించకండి. ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకండి. అయిందా? మెత్తని చెప్తూ వచ్చిందా? అది మనం కన్న తల్లిదండ్రులు అని కూడా మర్చిపోయింది. ఇప్పటి వరకు మర్చిపోలేదు, ఇక మీద మర్చిపోదలుచుకున్నాను. అందుకే మిమ్మల్ని ఇంటికి రావద్దంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కాని పని కన్నవాళ్ళు చేసినా సహించలేరు నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నానమ్మా. శాంతి, ఒక్క మాటతో మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకోగలిగిన నువ్వు మన స్త్రీ జాతికి గర్వకారణం అమ్మా. మమ్మల్ని ఇద్దరిని హనీమూన్కి వెళ్ళి రమ్మన్నారని. ఎనీ ప్రాబ్లం? అక్కయ్య కూడా మాతో పాటు హనీమూన్కి వస్తే తీసుకెళ్ళమ్మా. అదో పెద్ద సమస్య. ఎందుకమ్మా అలా నవ్వుతావు? సావిత్రికి యమధర్మరాజు ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది బావగారు. మీరు లేకుండా హనీమూన్కి అక్కయ్య ఒక్కతే ఎలా వస్తుంది? అయినా ఈ వయసులో మాకు హనీమూన్ ఏమిటమ్మా? ఇల్లే దానికి వైకుంఠం, కోర్టే నా కైలాసం. అయితే సరే, మీకు ఒక్కర్లేదనుకుంటే మాకు ఒక్కర్లేదు. అదేమిటమ్మా? మీరంటే కొత్త దంపతులు, మీ ముద్దు ముచ్చట చూసి మేము ఆనందపడతాం. అలా ఆనందపడతారని మిమ్మల్ని కూడా మాతో పాటు రమ్మంటున్నాం. కోర్టు పని వదిలేలాగమ్మా. మనసుంటే 125,000 మార్గాలు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావమ్మా. మిమ్మల్ని కాకపోతే మరెవరిని ఇబ్బంది పెట్టగలను? తండ్రి లాంటి బావగారి మీద ఈ మరదలకు ఆ మాత్రం చను ఉందనే అనుకుంటున్నాను. అదా సంగతి, ముందే ఇంట్లో వాళ్ళందరూ కూడ బలుకులు నా దగ్గరకు వచ్చారనమాట. ఈ ఇంటికి పెద్ద మీరే కదండి. మిస్టర్ శాస్త్రి. ఎస్ సార్. వ్యక్తిగత కారణాలపై రేపు నుంచి 1 వారం రోజుల పాటు సీఎల్ శాంక్షన్ చేయవలసిందిగా అప్లికేషన్ రాసి టైప్ చేయించండి. అలాగే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. అలాగేనమ్మా, రేపు మనందరం వెళ్తాం. హే మన్మథ బాణం గుండెకు తగిలే వేళ,
మండు టెండల కోరిక రగిలే వేళ సడి చేయని బిడియాలలో వెన్నెల రాత్రి సందడి చేదామా మన్మథ బాణం గుండెకు తగిలే వేళ ముందర గడిచిన రాత్రి నాలో మళ్ళీ అల్లరి పల్లవి పాడిని ఆ తలపుతో నీ వలపులో ఈరే ఈ పున్నమి చేదామా ఇరవై ఏళ్ళకి ముందర గడిచిన రాత్రి నిమిషమేలిలో లేసొగసు చూడగా గుండెలో కదలాడు కోరిక తుమ్మెదా మన్మథ బాణం గుండెకు తగిలి వేళ నేనేం దొంగని కాదు, దొంగచాటుగా వచ్చిన వాళ్ళే దొంగలు. సరే, దొంగచాటుగా వచ్చి దానిమ్మకాయ తింటున్నావంటే అది అది ప్లీజ్ ఇవ్వండి. అన్నయ్యా
ఏమిట్రా? అదేనయ్యా, మా దానిమకాయలు మన దొడ్డు చెట్టు తినేసిందన్నయ్యా. ఇది చెట్టు కదనయ్యా, దానిమకాయలు. Congrats, my dear young man. Congrats, my dear young man. Hearty congrats. Vamsam peru nilabettam. Ee challani vaarthi cheppi nannu entha santoshapettavara. I am happy. I am very, very happy. Innaalaku naa koriga theerutundra. Innellaku ee intlo పసిబిడ్డ పాడబోతుంది. ఈ శ్రీరామచంద్రుణ్ణి మీరిద్దరూ ప్రదానం చేస్తున్నారు. గుడ్, వెరీ గుడ్. అమ్మా శాంతి, ఇన్నాళ్ళు నీ భర్తను నా కళలో పెట్టుకు చూసుకున్నందుకు ఎంత గొప్ప బహుమతి ఇస్తున్నావమ్మా. నిన్ను ఈ ఇంటి ఆడపడుచు అనుకున్నందుకు ఎంత గొప్పగా రుణం తీర్చుకుంటున్నావమ్మా. ఈ విషయం లక్ష్మికి చెప్పారా? లక్ష్మి, 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 గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. మనకి ఇచ్చలేడు. వాడికి ఏమైంది? వాడు నీళ్ళు పోసుకున్నాడు. పొద్దున్నే పోసుకున్నాడు కదండి. ఆనందంలో మాటలు రావట్లేదు లక్ష్మి. మన శాంతి శాంతి లేదు, మట్టి మనిషి కాదు. కృష్ణ చెప్పాడు. అవర్ శాంతి ఈజ్ ప్రెగ్నెంట్. ఇంతకాలానికి ఆ దేవుడికి మన మీద మన ఇంటి మీద దయ కలిగిందండి. తండ్రి, 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 ఎంత మంచి వారు తిన్నానమ్మా. నా ఆయుష్ పెద్దల ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాల పాటు హాయిగా బతకాలి. నువ్వు ఇంటి కోడలు కావడం నా అదృష్టమే అమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఆ పుట్టేవాడిని నువ్వు నా దగ్గర పెరగనివ్వాలి. వాడు వచ్చట ముచ్చట అంత నేనే చూసుకుంటాను. చది వాణ్ణి నా దగ్గర పెరగనిస్తావుగా. నిజంగా చాలు చది. రండి డాక్టర్, లక్ష్మి ఉన్నటువంటి పడిపోయింది. లెట్ మీ చెకప్. మీరు కాస్త బయటకు వెళ్తారా ప్లీజ్. జడ్జి గారు, కంగ్రాచులేషన్స్ సార్, మీ భార్య గర్భవతి. త్వరలో మీ ఇంట్లో ఉయ్యాలు వేయించుకోండి. నీకు కూడా గుజ్జుబాబు పుడతాట. డాక్టర్ గారు చెప్పారు. నిజమక్కా? రండి రండి, నేను తల్లిని కావాలని ప్రతి క్షణం తపన పడ్డాను. క్షణాలు గడియలై, గడియలు రోజులై, సంవత్సరాలు దశాబ్దాలు గడిచినా నా కడుపు పండకపోవడంతో లోపలే బాధపడ్డాను. ఈ వార్త విన్న తర్వాత
నన్ను కోటి సూర్యుల కాంతి ప్రకాశిస్తుందండి. ఏమిటండి మీరు తీసుకొచ్చారు? ఇప్పుడు నేను తీసుకురావడమే సమంజసం. నువ్వు వట్టి మనిషి కాదుగా. కడుపుతో ఉన్నాను కదా అని కట్టుకుని వారి చేత పనులు చేయించుకుంటే కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది. కుమ్మడి పండు లాంటి కొడుకు పుడతాడు. అప్పుడే 5 నెలలకే? అప్పుడే 5 నెలలు వచ్చేసిందన్నమాట. లక్ష్మి, ఇంతవరకు నువ్వేనాడు నాకు ఇది కావాలని అడగలేదు. కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయంటారు. నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను. అయితే శాంతికి ఘనంగా సీమంతం చేద్దామండి. మరి నీకు? శాంతిది పిల్లల్ని కనే వయసు, నాది పిల్లల్ని పెంచే వయసు. ఆ పిల్ల ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఈ పిల్లలు కలగరేమో అని లోపల కుమిలిపోతున్న నేను ఇప్పుడు అమ్మనవుతున్నాను. తన వాళ్ళందరినీ కాదనుకుని మన ఇంటికి వచ్చేసిన అమ్మాయికి సీమంతం జరిపిస్తే అది నాకు జరిపించినట్టే అనుకుంటానండి. నీదెంత మంచి మనసు లక్ష్మి, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. శాంతిని నువ్వు అదృష్ట దేవత అనుకుంటే కన్న కూతురని నేను అనుకుంటున్నాను. ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీర్చవలసిన బాధ్యత మంది. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ముందు నువ్వే మొదలు పెట్టరా. వదినా, చెయ్యి. అమ్మా శాంతి, చేతులు చాపమ్మా. ఎంత కన్నుల పండుగగా ఉందో. మరిది గారి వదినకు, బావుగారి మరదలకి దగ్గరుండి స్వయంగా సీమంతం జరుపుతున్నారు. నా మటుకు నాకు ఇది సీతారాముల కళ్యాణం కన్నా అపురూపంగా ఉంది. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది. ఏ రోజు నువ్వు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి నువ్వు ఇంటి ఆడపడుచనుకున్నానమ్మా. ఎప్పుడైతే నువ్వు అత్తవారిల్లు కన్నవారిల్లు ఇదేనన్నావో అప్పుడే నువ్వు నాకు కూతురివి, తల్లివి, చెల్లివి అయ్యావమ్మా. శుభమాని సీమంతం జరిపిస్తూ ఆ కన్నీళ్ళేమిటి బాబు? ఇవి కన్నీళ్ళు కావమ్మా, ఆనంద పాష్పాలు. ఈవిడ వదిన కాదు, మా అమ్మ. ప్రపంచంలో తల్లికి సీమంతం చేసే అదృష్టం ఏ బిడ్డకు కలుగుతుంది కదన్నయ్య? కంగ్రాచులేషన్స్ జడ్జి గారు, మీ కొడుకు పుట్టాడు. లక్ష్మి, లక్ష్మి,
డ్రీమ్ బాయ్ నా బంగారు తండ్రి, వెల్కమ్ రా, వెల్కమ్. లక్ష్మి, థ్యాంక్ యూ. లక్ష్మి, మన బిడ్డ బంగారపు ముద్ద, నీ పూజాఫలం, మన కలల పంటగా ఉదయించిన సూర్యబింబం, ఎన్నో సంవత్సరాలుగా వంశోద్ధరకుడు లేడని ఎంతో కుమిలిపోయాం. ఇప్పుడు తల్లిదండ్రులుగా మన జీవితాలు సార్థకత చెందాయి. ఇది మన ఆనందంతో గర్వంతో పులకించే మొదటి క్షణం. లక్ష్మి, వాడి పుట్టుకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించింది. సాటి వారిలో నేను అనుభవించిన అవమానం పటాపంచలైంది. ఏమండి, తల్లిగా నేను తరించాను. అమ్మ అని రేపు వాడు నూరారా పిలిచే రోజున నాలో పరవళ్ళు తొక్కే ఆనంద సంభ్రమాన్ని నేను ఊహించుకుంటుంది. నేను ఊహించుకుంటేనే నాన్న అని వాడు నన్ను పిలవగానే సంతోషాన్ని ఊహించుకుంటేనే. లక్ష్మి, వాడు పెరిగి పెద్దవాడే, ఈ జడ్జి శ్రీరామచంద్రుడు గర్వపడేలా ఎందరి జీవితాలకు వెలుగు చూపిస్తాడు. ఇప్పుడు నాకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉందండి. నా అంత అదృష్టవంతురాలు మరెవ్వరూ లేరనిపిస్తుందండి. అప్పుడే అంత స్వార్థం పనికిరాదు. మనంత అదృష్టవంతులు లేరను. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. అలాగే. బాబు వస్తానరా. డాక్టర్, అర్జున్ ఏం జరిగింది? రండి చెప్తాను. సారే జడ్జి గారు, శాంతి మృత శిశువును ప్రసవించింది. ఈ విషయం కృష్ణకి తెలుసా? తెలీదు. ప్రసూతి కాకముందే అత్యవసర మందుల కోసం బయటకు వెళ్లారు. జడ్జి గారు, శాంతి పరిస్థితి చూశారుగా. ప్రస్తుతం ఆమె డెలీరియంలో ఉంది. ఫిట్స్ వస్తున్నాయి. ఆ ఫిట్స్ లోనే ఆమె బాబు బాబు అని ఎలా కలబరుస్తుందో విన్నారుగా. ఆ ఫిట్స్ తగ్గి శాంతి స్పృహలోకి వచ్చేసరికి పక్కలో తన కన్నబిడ్డ కనపడకపోతే ఆ షాక్ ఆమె తట్టుకోలేకపోవచ్చు. దాంతో శాంతి కూడా మనకు దక్కదు. ఈ క్రిటికల్ కండిషన్ లో ఒకే ఒక దారి కనిపిస్తుంది. ఏమిటది చెప్పండి డాక్టర్. ఈ రోజే పుట్టిన మరే బిడ్డనైనా తీసుకొచ్చి ఆమె పక్కలో పడుకోబెడితే తన స్పృహలోకి రాగానే ఆ బిడ్డను చూసుకుని బ్రతుకుతుందనే ఆశగా ఉంది. శాంతిని తోడుకోడలుగా కాకుండా సొంత చెల్లిగా చూసుకుంటున్నావు, అవునా? ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. పురుడు కష్టం కాలేదు కదా, తల్లి బిడ్డ ఇద్దరు కులసగానే ఉన్నారా? ఏం చెప్పమంటావు లక్ష్మి, శాంతి ఫిట్స్ లో ఉంది, బిడ్డ చచ్చి పుట్టింది. తెలివి వచ్చిన తర్వాత శాంతి నా బిడ్డ ఏడి అని అడిగితే ఏం చెప్పాలని డాక్టర్లు మంటలు పడుతున్నారు. సమాధానం సంతృప్తిగా లేకపోతే ఆ ఫిట్స్ మళ్ళీ రావచ్చు, శాంతి మనకు దక్కకపోవచ్చు. అయ్యో భగవంతుడా, నా చెల్లెలకి ఎంత కష్టం తెచ్చిపెట్టావు. నా శాంతిని రక్షించు తండ్రి, నీకు ముడుపు కడతాను. శాంతిని రక్షించడం భగవంతుడి చేతిలో లేదు లక్ష్మి. మరి
నీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఉందా? నా వల్లైతే చెప్పండి, నేను చేయమన్నా చేస్తాను. ఏమని చెప్పను, ఎలా చెప్పను? చెబితే నువ్వు తట్టుకోలేవు, చెప్పకపోతే శాంతి బ్రతకదు. ఏమిటండి మీరు అనేది నాకు అర్థమయ్యేది చెప్పండి. మన బిడ్డని శాంతి బిడ్డని చేయాలి. మీరేనా మాట అంటున్నది? అవును లక్ష్మి, మన బిడ్డని తీసుకెళ్లి శాంతి పక్కన పడుకో పెడితే తిరిగి రాగానే వాడిని చూసుకుని తన బిడ్డ అనుకుంటుంది, ప్రాణాలతో బయటపడుతుంది, శాంతి మనకు దక్కుతుంది. ఒప్పుకోను, నా కన్న బిడ్డను నా నుండి వేరు చేయడానికి నేను ఒప్పుకోను. వేరు చేయడం కాదు లక్ష్మి, నీ త్యాగంతో మన ఇంట్లో ఒక ప్రాణం నిలబడుతుంది. ఇంతకాలం మీ మాట నేను ఎప్పుడు కాదనలేదు, ఇప్పుడు మాత్రం నన్ను క్షమించండి. ఇంత త్యాగం నేను చేయలేను, త్యాగానికి కూడా ఒక అర్థం ఉండాలి, హద్దు ఉండాలి. తల్లి బిడ్డను వేరు చేయడం త్యాగం అనిపించుకోదండి, అది అమానుషత్వం అనిపించుకుంటుంది. అర్థం చేసుకో. ఏమర్థం చేసుకోమంటారు? లోకలందరూ నన్ను గొడ్రాలు గొడ్రాలు అని నిందిస్తుంటే నేనెంత నరక యాతన అనుభవించానో మీకు తెలీదా? నా కడుపు పండాలని, కన్న బిడ్డను ఎత్తుకుని గర్వంతో పొంగిపోవాలని 15 ఏళ్లుగా ఎంత కలవరించానో మీకు తెలీదా? నా తపన, నా బాధ, నేను పడ్డ అవమానం మీకు తెలీదా? నేను తల్లినయ్యాను తల్లినయ్యానని పుట్టిన బిడ్డని ఎత్తుకుని లోకానికంతా ఎలుగెత్తి గర్వంతో చాటి చెప్పాలని వీళ్ళూరుతున్నాను. మీకు దండం పెడతాను, నన్ను మాత్రం నా బిడ్డని చేయమని బలవంతం చేయకండి. వాడి నుంచి నేను దూరం కాలేను. బిడ్డకి ఎందుకు దూరం అవుతావు లక్ష్మి? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటాడు, మన కళ్ళ ముందే పెరుగుతుంటాడు. అయినా బిడ్డ పెరిగి పెద్దవాడై ప్రయోజకుడవడం ముఖ్యం, కానీ వారిని శాంతి పెంచినా నువ్వు పెంచినా భేదమే ఉంది? ఎందుకు లేదు, శాంతి దగ్గర శాంతి కొడుకుగానే పెరిగిన తర్వాత, అమ్మా అన్న పిలుపుకే నేను దూరం అయిపోయిన తర్వాత వాడు నా కళ్ళ ముందు ఉంటే మాత్రం లాభమే ఉందండి. వాడు నన్ను నాన్న అని పిలవడు. శాంతిని నా కూతురు అనుకున్నాను, శాంతికి ఏమైనా అయితే నా తమ్ముడు తట్టుకోలేడు. నీ చెల్లెలుగా ప్రేమించిన శాంతిని బ్రతికించమంటున్నాను, దాని కడుపులో కాల్చిచ్చి పెట్టదంటున్నాను. నన్ను కూడా మాతృస్థానం నుంచి తొలగించొద్దంటున్నాను. లేనప్పుడు లేనిదానిగా బ్రతకాను, ఉన్నప్పుడు ఉన్నదానిగా బ్రతకనివ్వండి. అయినా న్యాయమూర్తిగా నా పట్ల మీరు చెప్పే న్యాయం ఇదేనా? నేను తీర్పు చెప్పటం లేదు, తీర్పు నిన్ను చెప్పమంటున్నాను. అయితే తల్లిగా చెప్తున్నాను, బిడ్డనిస్తే శాంతి బ్రతుకుతుంది, బిడ్డను దూరం చేసుకుంటే నేను బ్రతికి చచ్చిందని అవుతాను. నా బిడ్డ నేను ఇవ్వను. శాంతి, కృష్ణ సారీ రా, శాంతిని మనం కాపాడుకోలేకపోయాం. శాంతిని నేను కాపాడలేకపోయాను రా. అన్నయ్య, అన్నయ్య నా కొడుకు పుట్టాడు అన్నయ్య. అవునన్నయ్య, రా చూద్దు కానీ. చూసావన్నయ్య, బాబు ముద్దుగా బొద్దుగా కుమ్మడి పండులో ఉన్నాడు కదా. అవునరా, బాబు చందమామ కంటే అందంగా ఉన్నాడు. కృష్ణ, నువ్వు చాలా అదృష్టవంతుడురా. మై హార్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు ఇక్కడే ఉండి బాబుని శాంతిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, ఈ విషయం నేను లక్ష్మి చెప్పొస్తాను. అలాగే. లక్ష్మి,
బాబుని తీసుకెళ్ళి శాంతివాడలో చేర్చొచ్చాను. మీ తీర్పును శిరస వహించాను. బిడ్డను నీ చేతనే శాంతికి అప్పగించొచ్చావా? ఎంత త్యాగం చేశావు. గ్రేట్, రియల్లీ గ్రేట్ యు ఆర్. పురాణాల్లో కావ్యాల్లో విన్నాం, కథల్లో చదివాం, ఇప్పుడు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నీ త్యాగం హిమాలయం అంత ఉన్నతం, సముద్రం అంత గంభీరం. నిన్ను భారీగా పొందటం నా అదృష్టం లక్ష్మి, నా అదృష్టం. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. కంగ్రాట్స్. 15 ఏళ్ల తర్వాత మీ ఇంట్లో మగపిల్లాడు పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ తండ్రి అయింది నేను కాదు, నా తమ్ముడు తండ్రి అయ్యాడు. నా బిడ్డను నేను దక్కించుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. నా తమ్ముడు బిడ్డనే నా బిడ్డేగా. మీరన్నట్టు తండ్రిని కాకపోయినా పెత్తండి అన్నయ్యాను. కమ్ ఆన్, లెట్స్ గో. బాబు దగ్గరికి. ఎందుకు? పాలు పట్టడానికి. నువ్వెవరు పాలు పట్టడానికి? నేను నేను వాడిని కన్న తల్లిని. ఏ క్షణంలో పొత్తిళ్లలో ఉన్న నీ పసిబిడ్డని నీ చేతిలో శాంతి పక్కలో పడుకోబెట్టావో, ఆ క్షణంలోనే ఆ బిడ్డపై నీకున్న హక్కును పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీ పాలు ఆ బిడ్డకు ఎరువు పాలు కాదు. నా పాలు ఎరువు పాలు కాదు. వాడు నా పేరు తెంచుకు పుట్టాడు. వాడిలో ప్రతి అణువు నాదే. వాడు ఏడుస్తున్నది కూడా నా కోసమే. పిచ్చిదానా, ఏ రోజున వసుదేవుడు తన పిల్లవాడిని యశోద దగ్గరికి చేర్చాడో ఆ రోజునే బాలకృష్ణుడు యశోదాతనయుడైపోయాడు. యశోద చిన్ని కృష్ణుడికి పాలు పట్టింది, లానిపోసింది, జోలపాడింది. ఒకవేళ దేవకే వెళ్ళి వీడు నా బిడ్డన్నా అవమానం పాలయ్యేది తప్ప ఆ సమయంలో అనురాగం పంచుకునేది కాదు. నీ గతి దేవకి గతే. బయటపడి భంగపడకు, గుట్టు రట్టు చేసి శాంతికి అశాంతిని కలం చేయకు. అమ్మ చేతి పాలు, కమ్మని పాలు కొట్టకేస్తే చాలు, తాగరా. అయ్యో, వీడికేమో పాలు కావాలి, నాకు పాలు రావటం లేదు. భగవంతుడా, వీడిని నేను ఎలా రక్షించుకోను? తాగరా, తాగు నాన్న, మా బాబు కదా, తాగరా. నీకు నీకు అసలు పాలు తాగడం రాదురా.
కాదు నాన్న మా బాబు కదా అక్క అక్క బిడ్డకు తల్లిని కావడమే అదృష్టం అనుకున్నాను కానీ పుట్టిన బిడ్డకి పాలిచ్చి పెంచే వరాన్ని నాకు దేవుడు ఇవ్వలేదు కళ్ళ ముందు బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే వాడు ఆకలి తీర్చడానికి నా దగ్గర పాలు లేకుండా పోయాయక్క వీడికి నీ పాలివ్వు వీడిని రక్షిస్తక్క బిడ్డకి నాలాంటి దురదృష్టంతరాలు పాలొద్దమ్మా ఈ బిడ్డ నీ బిడ్డ కాదాక బిడ్డకు దూరమైన ఈ తల్లి పాలల్లో కన్నీళ్లు కలిసిపోయాయమ్మా కన్నీళ్లు తాగే వీడిని పెరగనివ్వక్క లేదక్క వీడికి పాలివ్వక్క కారణం గాజుల చప్పుడు గజ్జల చప్పుడు వినిపిస్తుంది కొంపతీసి మీతో పాటు ఆటపాటలకు నన్ను పిలవలేదు కదా అబ్బో ఈ వయసులో నీకు కూడా కోరికలు పుడుతున్నాయి అనుకుంటారే చాలేవయ్యా తెలిసి తెలిసి నిన్నెవడు పిలుస్తాడు పద రండి రండి కూర్చోండి కబురు చేశారట నీకు మనవడు పుట్టాడని తెలిసింది నీతో ఆనందం పంచుకుందామని ఆ మనవణ్ణి ఎత్తుకొని ఆనందపడే అదృష్టం మాకెక్కడుంది రండి అందుకని ఇప్పటికైనా నిన్ను జాగ్రత్త పడమంటున్నాను నీ అల్లుణ్ణి కూతుర్ని మనవణ్ణి నీ ఇంటికి తెచ్చుకోమంటున్నాను ఇంతకంటే మంచి అవకాశం రాదయ్యా బంగారయ్యా కీలరిగి వాత పెట్టమన్నారు ఆ ఇంటికి వెళ్ళటానికి ఇదే మంచి తరం ఆ ఇంటికి వెళ్ళడమే కాదు ఆ ఇంటి నడికొప్పుని రెండుగా చీల్చడానికి కూడా ఇదే మంచి తరుణం అల్లుణ్ణి మంచి చేసుకో కూతుర్ని కూడా మంచి చేసుకో ఆ నా కూతురు అదో పిచ్చి పిల్ల జడ్జి శ్రీరామచంద్రుడు అంటే దానికి దేవుడితో సమానం ఆయన అనుమతి లేదే మా ఇంటికి వస్తుందా అప్పుడు ఆ జడ్జినే ప్రతిమాలు లేక లేక కలిగిన మనవడికి బారసాలన్నా నీ ఇంట్లో జరిపించటం ఆచారమని ప్రాధేయపడు అతని పెద్దరికం గురించి ప్రస్తుతించి అతని చేత సరే అనిపించుకుని కూతుర్ని అల్లుణ్ణి మనవణ్ణి నీ ఇంటికి తీసుకొచ్చే ఆ తర్వాత ఆడవలసిన నాటకం మేమాడతాం అబ్బా ఆ శ్రీరామచంద్రుడికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు పోయాడా ఇకపోతే ఆస్తికంతా వారసుండి మనవడే కదయ్యా ఆస్తిని జడ్జి అన్యాక్రాంతం చెయ్యకుండా నీ మనవడికే దక్కాలంటే ఏదో ఒకటి చెయ్యాలయ్యా అదేనయ్యా నాటకం అంటే నాటకమో బూటకమో మీరు చెప్పింది నచ్చింది నేను మా ఆవిడ జడ్జి గారింటికి వెళ్తాం శాంతి అమ్మా నాన్న శాంతి ఏమమ్మా బావున్నావా మనవడెక్కడ తల్లి దగ్గరుండి పురుడు పోసి బొట్టుకోయించవలసిన దాన్ని ఆ అదృష్టం లేకుండా చేశారు కనీసం బారసాలన మా ఇంట్లో చేసుకోవడానికి ఒప్పుకుంటారో లేదో అడగడానికి వచ్చాం ఏమ్మా లక్ష్మి బాగున్నావా పాపం ఏం చేస్తాం పుట్టిన బిడ్డ పురుట్లోనే పోయేట్టగా అమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడుకో నువ్వు ఊరుకో ముందు నా మనోని చూపించు సరే ఏదో ఒకటి తినక మానదు చిట్లు తినక మానదు అయ్యో 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 బుడ్డ పోయిన తడిచేట పాలు పిస్తే ఇంకేమైనా ఉందా అవి పాలు కాదే విషం అమ్మా ఓటు పిచ్చిదానా నీ బిడ్డ లక్ష్మి చేతకి అప్పగిస్తే ఇంకేమైనా ఉందా ఎంత పాపిష్టి బతు కాకపోతే పుట్టిన బిడ్డ పుట్టినట్టే పురుట్లో పోతాడు ఇది గొడ్డాల చేతులు చేతులు కాదే ఎమటా కూడా అది పోచాలు తీసుకో నీ బిడ్డ నువ్వు తీసుకో అమ్మా బాగా ఆలోచించుకో నీ బిడ్డ నువ్వు కాపాడుకో తీసుకో అమ్మా మా అక్క నిన్ని మాట్లాడిన తర్వాత నువ్వు నా బిడ్డను ముట్టుకోవడం కూడా వీలేదు నేను నీ కూతుర్ని కాదు నువ్వు నా తల్లివి కాదు పోయి నుంచి ఏమండి అయ్యిందా దాయిక దా Thank you.
లక్ష్మి ఊరుకో లక్ష్మి. అది కదండి పండంటి బిడ్డను కని కూడా నేను గొడ్రాళ్ళైపోయాను. కళ్ళగట్టి కొడుకున్నా వాణ్ణి నా బిడ్డ అని చెప్పుకోలేని దౌర్భాగ్యం బతికైపోయిందండి. ఎవరో చేయనంత త్యాగం చేశావు. చిన్న బుద్ధులు ఉన్నవారెవరు చిన్నబుచ్చారని నువ్వు బాధపడడం బాగోలేదు. చూడు మన బాబు బారసాల మన ఇంట్లోనే చేద్దాం సరేనా? ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. హరియ శ్రీకృష్ణ మధు శ్రీకృష్ణ బ్రహ్మణ భారద్వాజ కోత్రోద్భవశ శ్రీకృష్ణ నామ రేష సకల ప్రశ్య సభాంధవశ స్వీయ పుత్ర నామకరణం కరిష్యే. అయ్యా తమరా బియ్యం పళ్ళెని చేతిలోకి తీసుకుని ఓ బంగారం ఉంగరంతో ఆ బియ్యంలో తమ మనసులో ఏమనుకుంటున్నారో ఆ పేరుని 3 సార్లు రాయండి. అన్నయ్య ఏం పేరు పెడదాం? నువ్వు అనుకున్న పేరు ఏదో దీంట్లో రాయన్నయ్య. బియ్యంలో రాయడం మాత్రమే కాదు బాబు, ఆ పేరు పిల్లవాడి చెవిలో 3 సార్లు చెప్పాలి. అది కన్న తండ్రి చేయడమే విధాయకం. అయ్యా పిల్లవాడి పేరు ఆ బియ్యంలో రాయండి. లక్ష్మి ఏం పేరు పెడదాం? కుమారుని పెడదామండి. మీరు కుమార్ అనే పేరును ఆ పిల్లవాడి చెవిలో 3 సార్లు చెప్పండి. కుమార్ కుమార్ కుమార్. చెప్పన్నయ్యా ఏం పేరు పెడదాం? చెప్పు లక్ష్మి ఏం పేరు పెడదాం? కుమారుని పెడదామండి. బాగుందినా, నువ్వు అన్నట్టు కుమారనే పెడదాం. ఏమండి లక్ష్మీ కుమారుని పెడితే ఇంకా బాగుంటుంది. ఏమన్నాయా? లక్ష్మీ కుమార్ నామధేయస్య దీర్ఘాయురస్తు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. Thank you.
బాబు ఇదిగో ఈ పాలు తాగమ్మా. నాకొద్దు. పాలు తాగునన్నా, మా బాబు కదా, మా బొజ్జు కదా, బంగారు కొండ తాగమ్మా. పాలు తాగునన్నా, ఇదిగో చెప్పిన మాట వినాలి. మా అమ్మ కదా, తాగునన్నా, తాగమ్మా. శాంతి, ఏమిటో పాలు పట్టడం? వాడి ఇంకా అడ్డాల్లో పాపాయి అనుకున్నావా? వాడికెళ్ళే వయసు వచ్చింది వాడికి, అంత గారాబం చేయకు. బడిక బాబుని బడికి పంపిస్తావా? అమ్మో, నేను బాబుని బడికి పంపించను. ఎందుకు? బళ్ళో పిల్లలు బాబు కంట్లో పెన్సిల్ పెట్టి పొడిస్తే, ప్లేయర్తో వేలు చిక్కేస్తే. అమ్మో ఉదక్క, మన బాబుని బడికి పంపించొద్దు. నీకంతా నవ్వులాడగానే ఉంటుంది. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేనక్క. వాడే నా ప్రాణం, వాడి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. అందుకని వాడిని స్కూల్కి పంపకుండా ఎందుకు పనికి రాకుండా చేస్తావా? ఎందుకు చేస్తాను? వాడింట్లోనే ఉంటూ వాళ్ళ పెద్దనాన్నగారి దగ్గర హాయిగా చదువు నేర్చుకుంటాడు. చదువు సంధ్య ఇంట్లో రావు, వాటిని క్రమశిక్షణతో స్కూల్లోనే నేర్చుకోవాలి. క్రమశిక్షణ లోపిస్తే జీవితమే శాపం అవుతుంది. మన బిడ్డ కదా అని ఉపేక్షిస్తే తర్వాత చింతించాల్సి వస్తుంది. లక్ష్మి, రేపే వాడిని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయి. తాగునా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరే లక్ష్మీదేవి గారు? రండి కూర్చోండి. జడ్జి గారు కులాసాగా ఉన్నారా? కులాసే. బాబుని ఈ రోజు స్కూల్లో చేర్పిస్తారా? ఓహో, బాబు నీ పేరేమిటి? లక్ష్మీ కుమార్. గుడ్. ఫాదర్స్ నేమ్? మీరు చెప్పాలా? బాబుని చూస్తే తెలియడంలా. శ్రీరామ్. సారీ అండి, వీడు నా కొడుకు. బాబు తండ్రి పేరు కృష్ణ అని రాయండి. అవును మేడం, వాడు మా శాంతి కొడుకు. వాడి నాన్న పేరు కృష్ణ. ఐఎమ్ సారీ. ఫామ్ తీసుకెళ్లి ఫీజు కట్టేసి బాబుని ఇవాళే అడ్మిట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తామండి. అలాగే. శాంతి అక్క, స్కూల్ విడిచే వేళ అయిందని. అవునవును, స్కూల్ విడిచే వేళైందనే నేను వచ్చాను. అరే, మీరు వచ్చారా? నువ్వు వస్తావని మేము అనుకోలేదు. మీరు వస్తారని నేను అనుకోలేదు. నది స్కూల్ విడిచేసారు, బాబు వస్తుండాలి. నేను నెత్తి నోరు కొట్టుకుని అప్పుడే చెప్పాను బాబుని స్కూల్లో జాయిన్ చేయద్దని. నా మాట ఒక్కళ్ళు విన్నారు కాదు. నేను భయపడినట్టే జరిగింది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. బాబుకి ఇంజక్షన్ చేయొద్దు. శాంతి, నా బాబుని సూదులతో పొడవడం నేను చూడలేదక్క. శాంతి, ఏమిటో పిచ్చుతాను, కాసేపు ఆగు. డాక్టర్, ఇంజక్షన్ చేయండి. చూడండి, నిమోనియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా పిల్లవాడిని కనిపెట్టుకునే ఉండాలి. నేను వస్తానమ్మా. నిమోనియానా? నా బాబుకి నిమోనియానా? శాంతి, జ్వరంతో ఉన్న బాబు దగ్గర ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. కన్నీళ్లు పెట్టుకోవడం కన్నా నేను ఇంకేం చేయగలనక్క? నిన్ను ఇక్కడి నుంచి పద పద చెప్తాను. బాబు దగ్గర నేనుంటాను. పద. బాబు దగ్గర ఉంటానక్క. నువ్వు పద, నేను చూసుకుంటాను. నా మాట విరాబు చూసుకుంటాను. నేను బాబు దగ్గర ఉంటాను. అక్క ప్లీజ్. శాంతి, Thank you.
శాంతి నిన్ను ఇక్కడికి రావద్దన్నానా? రాకుండా ఉండలేకపోతున్నారక్క, భయంగా ఉంది. దిగులు పడితే నయం అవుతుందా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. శాంతి బాబుని డిస్టర్బ్ చేయకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా బాబు దగ్గర నేను ఉంటానంటే నువ్వు వద్దంటావిటి? బాబు దగ్గర నేను ఉండకూడదా? నా బాబుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అలాగేనమ్మా, అలాగే. బాబు 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 ఒక్కసారి బాబు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. రే మీ అమ్మని రా, రే ఒక్కసారి నన్ను చూడరా బాబు. ఓ సుచిదానా, నీ బిడ్డను లక్ష్మి చేతకి అప్పగిస్తే ఇంకేమైనా ఉందా? ఎంత పాపిష్ట బతు కాకపోతే పుట్టిన బిడ్డ పుట్టినట్టే పురుట్లో పోతాడు. ఇది గొడ్డాల చేతులు చేతులు కాదే, యమధర్మరాజు పోచాలు. తీసుకో నీ బిడ్డను, తీసుకో. నా బిడ్డని రక్షించుకుంటాను, నా బిడ్డని రక్షించుకుంటాను, నా బిడ్డని రక్షించుకుంటాను. శాంతి ఏమిటిది? క్షమించండి, నా బాబు నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? క్షేమంగా ఉండే చోటుకి, మా ఊరికి తీసుకువెళ్తున్నాను. బాబు ఇక్కడ క్షేమంగా లేడా? ఉన్నాడని నాకు అనిపించాలిగా. ఇంత జ్వరంతో ఉన్నవాడిని కదిలించడం మూర్ఖత్వం అవుతుంది. మీకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది, నాకు ముఖ్యం అనిపిస్తుంది. శాంతి, ఆ పల్లెటూళ్ళలో వైద్య సహాయం ఉండదు. లేకపోతేనే నేను ఈ ఊళ్ళోనే వైద్యం చేసి తీసుకువెళ్తాను. శాంతి ఏమిటి? ఏమిటన్నాయా? శాంతి బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్తుంది, నువ్వు వెళ్ళు. అకస్మాత్తుగా ప్రయాణం ఏంటి అందులో నా పల్లెటూరికి? ఎందుకు ఏమిటని ప్రశ్నలు అనవసరం. అమ్మాయి పుట్టింటికి వెళ్ళాలనుకుందే వెళ్తుంది, నువ్వు కూడా వెళ్ళు. దట్సాల్. అమ్మా, సీతమ్మ తల్లి, జగన్మాతవు, నా బిడ్డను రక్షించు తల్లి, వాడారోగ్యం కాపాడు. నా వేదన నీకు తెలీదా? నాకెందుకమ్మా ఇంత శిక్ష? పరిహారం లేకుండా భక్తుల కోరికలు తీర్చడం నీకు ఇష్టం లేకపోతే నా ప్రాణాలు తీసుకో. కానీ నా బిడ్డను ఏం చేయకు తల్లి, ఏం చేయకు. Don't worry, he will be all right. Babu. Lakshmi, పిల్లవాడు దూరం అయ్యాని 3 రోజులుగా నువ్వు ఇలా పసులతో బాధపడటం బాగోలేదు. ఆవేశంతో ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనేమైపోయినా పర్వాలేదండి, నా బిడ్డ ఆరోగ్యమే నాకు ముఖ్యం. మొండి పట్టు పట్టుకో, నా మాట విను. నా భవిష్యత్తు గాని నా బాబు ఆరోగ్యం కుదుటి పడిందని తెలిసే వరకు నేనేమి తిన్ను. నా పేగు తెంచుకు పుట్టిన వాడిని నిర్దాక్షిణ్యంగా నా నుంచి శాంతి లాక్కెళ్ళిపోయిందండి. శాంతి ఎక్కడికి వెళ్ళింది? ఊరికేగా, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బిడ్డను చూడొచ్చు. నిజంగానా? అయితే ఇప్పుడే వెళ్ళి చూసద్దా అండి. అయినా వాళ్ళు మనల్ని రాణిస్తారా అండి? బాబు, నీ కడుపులో పుట్టినట్టు లోకానికి తెలియకపోయినా నా తమ్ముడు బిడ్డన్న సంగతి అందరికీ తెలిసిందేగా. తమ్ముడి బిడ్డను చూడడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు కదా. శాంతి, శాంతి. ఎవరు? ఓహో మీరా, ఏమండి ఒకసారి ఇలా వస్తారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమిటో ఒక్క నిమిషం విశ్రాంతిగా కూర్చొని చావనియవు. ఓహో జడ్జి గారా, ఏమిటిలా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు? ఒకసారి బాబుని చూసిపోదామని. ఓహో చూశావే, మన మనవణ్ణి చూసిపోవడానికి వచ్చారట జడ్జి గారు భార్యను వెంటేసుకొని. పిల్లా పాపాలు ఏంది, దాన్ని గడపలోనికి రానిస్తే పచ్చని సంసారం భగ్గుమని మండిపోతుందంటారు. ఏమనుకోకమ్మా, గడపలోనే నిలబెట్టి మాట్లాడుతున్నామని. మా మనవడు వాళ్ళమ్మతో ఎక్కడో లోపలున్నాడు, తర్వాత చూడొచ్చు, వెళ్ళండి.
అది కాదండి మామగారు. మామగారు ఇదిగా ఈ మామగారునే కదూ నా అల్లుడు గారు అన్నయ్య గారు నలుగురిలో నానా మాటలు నవ్వుల పాలు చేసింది, నా వ్యాపారానికి సున్నా చుట్టి నా మొహార పంగనామాలు పెట్టింది. అల్లుడు గారి లేక దాని గడప దొక్కితే నన్ను నా కూతుర్ని వేరు చేసి నా వేలుతో నాకన్నే పొడిచింది. ఇంత చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా? బాబు పేరు చెప్పి మళ్ళీ బంధుత్వం కలుపుకుందామనా? వెళ్ళవయ్యా ఎన్నో పదండి వెళ్ళి పద. సంస్కారం లేని వాళ్ళ గడపలోకి రావడం మనదే పొరపాటు. లక్ష్మి ఉండు లక్ష్మి, ఈ విషయం శాంతికి తెలిస్తే బిడ్డను తీసుకుని మన దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. శాంతి శాంతి ఏం కావాలి? శాంతి బాబు ఎలా ఉన్నాడమ్మా? ఒక్కసారి చూడిస్తావా? వీల్లేదా, బంధుత్వం కన్నా నా బాబు ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీ నేను కూడా వాడి మీద పడ్డ నాకు ఇష్టం లేదు. పరండి విషయాన్ని నా గుంతులో దాచుకుంటాను, కానీ నీ కళ్ళల్లో నీళ్లు మాత్రం చూడలేను లక్ష్మి. ఏడవకు లక్ష్మి. నాకు తెలుసండి, అయినా గుండెని ఎంత అదిమి పెట్టినా ఉప్పెనలో అది ముంచుకొస్తుంటే ఈ కన్నీటిని ఆపుకోలేకపోతున్నానండి. నాకు తెలుసు లక్ష్మి, నువ్వు ఆడదాని కనుక బయటపడుతున్నావు, కానీ క్షణక్షణంలో లోపల దహిస్తున్న అగ్నిపర్వతాన్ని ఆర్పలేక ఆ మంటల్ని బయటికి వెళ్ళగక్కలేక నేను పడుతున్న నరకయాత నీకు తెలియదు లక్ష్మి. అవునండి, మీరు శ్రీరామచంద్రులే. లోపలంత బాధపడుతున్నా పైకి మాత్రం ఎంతో గంభీరంగా ఉండగలరు. ఆనాటి శ్రీరామచంద్రుడు తన తమ్ముడి కోసం సామ్రాజ్యాన్నైనా వదులుకోగలిగాడే గాని కన్న బిడ్డను మాత్రం పరాయి తల్లికి ఇవ్వలేదు లక్ష్మి. అవునండి, కోటి కోరికలు కొంగున మూటగట్టుకుని కొత్త కోడలుగా ఈ గడపలో అడుగు పెట్టిన రోజు నుంచి నా ప్రవర్తనతో ఎవరినైనా బాధ పెట్టానా? తల్లి లేని కృష్ణుణ్ణి నా బిడ్డ కన్నా నిన్నగా పెంచానే గాని నాకు బిడ్డలు కలగలేదన్న చింతను ఎవరికన్నా తెలియజేశానా? లోకమంతా నన్ను గొడ్రాలు గొడ్రాలను కించపరిచిన కన్నీటితో ఒంటరిగా కుమిలిపోయానే గాని ఎవరు నేను నిందించానా? నా కలలు పండి గర్భవతినై బిడ్డను కన్నా ఆనందంలో తేలిపోతున్నప్పుడు పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డను పరాయి తల్లికి ఇచ్చేయమంటే నీ మాట కాదన్నానా? నాకన్న బిడ్డ నా కన్న ముందే మరొకరిని అమ్మ అని పిలుస్తుంటే మమకారాన్ని దాచుకుని అనురాగాన్ని చెప్పుకోవడం తప్ప నేనెవరినైనా బాధ పెట్టానా? ఎంత బాధైనా నాలోనే దాచుకున్నాను, ఎన్ని కన్నీళ్ళైనా నాలోనే ఇముడ్చుకున్నాను, ఎంత అవమానాన్నైనా నేనే భరించాను. ఏది కాదండి, బిడ్డ కోసం ఇంటికి వెళితే కన్న కూతురేని మీరు అనుకున్న శాంతి మీ కళ్ళ ముందే విసురుగా వెళ్ళిపోయి తీరని అవమానం చేసిందే, అది భరించలేకపోతున్నారండి. ఆ సమయంలో కడుపు మండి లోకం విస్తుపోయేటట్టు ఆ బిడ్డ నీ బిడ్డ కాదు నా బిడ్డే అని నేను గొంతు చించుకుని నిజం చెబితే చెప్పలేదు కదండి. ఎందుకని మీ మీద గౌరవంతో, కానీ ఇప్పుడు నేను పోగొట్టుకున్న దాన్ని నాకు తిరిగి ఇవ్వగలరా? నాకెవరున్నారండి,
నా ఎడార్ బతుకులో ఏడవడం తప్ప నాకేం మిగిలిందండి. లక్ష్మి, ఇద్దరం పోగొట్టుకున్న వాళ్ళమే, ఇద్దరం తగా పడిన వాళ్ళమే, చివరికి మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. అంటే నేను విన్నది నిజమేనా? మా అన్నయ్య వదినలకు బాబును చూపించలేదట? అవును, చూపించలేదు. ఎందుకని? వాడు నా బిడ్డ కాబట్టి. ఇంకొకళ్ళెవరు, ఇంకొకళ్ళెవరు నా బిడ్డ మీద నాకన్నా ఎక్కువ అనురాగం చూపించడం నేను భరించలేను కాబట్టి. శాంతి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నానండి. ఆవిడ నీడ కూడా నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదు. ఆవిడ చేతులు తగిలితే నా బిడ్డకి తగ్గిపోయిన జ్వరం మళ్ళీ తిరగబెడుతుంది. ఆ తల్లి పాలు తాగి వాడు పెరిగి పెద్దవాడైన సంగతి మర్చిపోకు. ఆవిడ పాలు తాగి పెరిగాడు కాబట్టి మన కుమారు మనకి దక్కకుండా పోతాడేవోనని భయపడ్డాను. మూర్ఖంగా మాట్లాడుకు. మా వదిన దేవత, నిర్జీవమైన శవం కూడా ఆమె చేతిలో పునర్జనం పొందుతుంది. మీకందరికి ఆవిడ దేవతగా ఉండొచ్చు, కానీ నా బిడ్డకి నేనే దేవతగా ఉండాలి, తల్లిగా ఉండాలి. వాడి చుట్టూ నా ఆశలు అల్లుకోవాలి. నీ బిడ్డ చుట్టూ నువ్వు ఆశలు అల్లుకున్నట్టే మా వదిన అన్నయ్య నా చుట్టూ ఆశలు పెంచుకున్నారు, నన్ను తమ బిడ్డగా చూసుకున్నారు. నేను తండ్రినైన తర్వాత ఇద్దరు బిడ్డలకు తల్లి తండ్రులైనట్టుగా వాళ్ళు మురిసిపోయారు. అటువంటి వాళ్ళు బాబును చూడడానికి ఇంటికి వస్తే అవమానిస్తావా? నేను తల్లినండి, ఈ తల్లి హృదయం మీకు తెలీదు. నీది తల్లి హృదయమా? మొదట్లో నువ్వు ఒక మనసున్న మనిషిని మేమందరం భ్రమపడ్డాం, కానీ నువ్వు బంగారయ్య కూతురివి, ఆ చెట్టు కాయవి. నీ నిజస్వరూపం ఇప్పుడే తెలుసుకున్నాను. మీరేవైనా అనుకోండి, నా అంతరాత్మకు తెలుసు, నేనే తప్పు చేయలేదని. నువ్వు చేసింది తప్పు కాదు, మహాపాపం. నిన్ను భగవంతుడు క్షమించినా నేను క్షమించను. ఎక్కడికి వెళ్తున్నారు? మా అన్న వదిన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతాను. అంతవరకు నాకు నిష్కృతి లేదు. తమ్ముడు వచ్చాడనిపించింది. కృష్ణ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాడండి? అత్తారింట్లో అల్లుడి మర్యాదలు అందుకుంటూ ఉంటాడు. కాదు వదినా, పొరపాటు పడ్డా. ఇక్కడ లేని మర్యాదలు అక్కడే ఉంటాయి. నాకు వడ్డించు కృష్ణ. శాంతిది రాలేదు. రాలేదా, తీసుకురాలేదా? నేను తీసుకురావాలనుకున్నా అతను రావాలనుకోవటం లేదు. అదేమిటి బాబు? అదంతే లేవదనా. ఆగు అన్నయ్య, ఇంటికి వెళ్ళి శాంతిని వడ్డించుకోండి. ఏమిటండి అలా అంటారు? పాపం కృష్ణుడు ఎంత ఆకలితో వచ్చాడో ఏమో. ఆయన మాటలకేం గానీ నువ్వు తిను. వద్దులే వదినా, అన్నయ్య వద్దన్న తర్వాత తిందామన్నా ఇక నాకు సహించదు. బాబు బాధపడకొదినా, శాంతి లేకుండా నేను ఒక్కడిని ఇంట్లోకి రావడం అన్నయ్య సహించలేడు. కానీ వదినా, అన్నయ్య పెట్టిన ఈ ఆంక్ష మూలంగా తల్లి లాంటి నీ చేతి వంట తినే అదృష్టం నాకు లేకుండా పోయింది. అన్నయ్య, జరిగిన దానికి నిద్రకి క్షమాపణ చెప్పుకుందాం ఇక్కడికి వచ్చాను, కానీ అక్కడ జరిగిన దానికి ఇక్కడ నన్ను శిక్షించావు. వెళ్తున్నాను బాబు. నా మాట విని బాబు, వెళ్ళకు బాబు. క్షమించదురా. ఏమిటండి ఇది? మీరు చేసిన పని నాకేం బాగుండలేదు. నాకు బాగుండలేదు. మరైతే ఎందుకు అంత కఠినంగా ప్రవర్తించారు? ఆకలితో ఉన్నవాడిని అల్లం తిరగకుండా పంపించేశారు. వాడి ఆకలి ఇక్కడ తీరితే శాంతికి శాశ్వతంగా దూరం అయిపోతాడు. వాడు శాంతికి దూరం అవడం నేను సహించలేను లక్ష్మి. శాంతిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరు చేయకడి వేసుకుంటున్నారు. వాడిని తినొద్దన్నాను, కానీ వాడు తినకుండా నేను మాత్రం తినగలను లక్ష్మి. ఈ కాగితం మీద సంతకం పడే. ఏమిటది? నోటీసు. నోటీసా? ఎవరికి? మీ అన్నగారికి. మా అన్నయ్యకి నోటీసా? ఎందుకు? అన్నదమ్ములన్న తర్వాత విడిపోక తప్పదు కదా, అంచేత నీ ఆస్తి నీకివ్వమని మీ అన్నగారికి నోటీస్. నా వాటా నాకు ఇచ్చేయమని మా అన్నయ్యకి నోటీస్ ఇవ్వాలా? నీకేమైనా మర్చిపోయిందా? నీకు తెలియదు అల్లుడు, అడిగితే అన్నం కూడా పెట్టిన వాళ్ళు ఆస్తి మీకు దక్కనిస్తారా?
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం మంచిది. దయచేసి మీరేం సలహాలు ఇవ్వద్దు. మా అమ్మన్న దాంట్లో తప్పే ఉంది. అన్నగారి కోసం ఆలు బిడ్డలకు అన్యాయం చేస్తారా? అల్లుడు, నేను చెప్పేది విను. 100 ఏళ్ళు బతికినా చావు తప్పదు, 1000 ఏళ్ళు బతికినా వేరు తప్పదు. ఓ సంతకం పడి. ఈ విషయంలో ఎవరేం చెప్పినా విను. వ్యధవాస్తి కోసం మా అన్నయ్య మనసును గాయపరచలేను, ఆయనకు గుండు కోత కలిగించలేను. నీకు నీ అన్నయ్య అభిమానమే అంత ముఖ్యమైతే మాకు మా కూతురు సంతోషం అంతే ముఖ్యం. దానిదంటూ ఏముంది ఆ ఇంట్లో? ఏ స్వతంత్రం ఉంది అక్కడ? నీ ఆస్తి నువ్వు పంచుకొని దానికి కాస్త మనశ్శాంతి కలిగించు. దాని మనశ్శాంతి కోసమైనా సంతకం పెట్టవే బాబు. నా కోసం, నా బిడ్డ కోసం దాని మీద సంతకం పెట్టండి. పెట్టను, నన్ను బలవంతం చేయవద్దు. నా బిడ్డ అన్యాయం కావడానికి నేను ఒప్పుకోను. మీరు సంతకం పెడతారా లేదా? పెట్టకపోతే శాంతిని శాశ్వతంగా మర్చిపోండి. మన బిడ్డ కూడా ఇక మీకు లేడనుకోండి. మీరు సంతకం పెట్టకపోతే మన బిడ్డ మీద ఒట్టే. ఆగు, పసిబిడ్డ మీద ఒట్టి పెట్టుకో. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. సంతకం పెట్టి మంచితనాన్ని, మానవత్వాన్ని, సోదర వాత్సల్యాన్ని శాశ్వతంగా నీ ఒట్టి కింద సమాధి పెడతాను. జడ్జి గారు, జడ్జి గారు. ఎవరు? నేను బంగారయ్య గారు రైతునేనయ్యా. మీ తమ్ముడు గారు ఈ కాగితం మీకు ఇవ్వమన్నారు. వస్తానయ్యా. నోటీస్ పంపించాడు, ఆస్తి పంచిపెట్టమంటున్నాడు. పంచిపెట్టకపోతే పంచాయతీ పెడతాడట. నోటీసులు ఇచ్చిన చేతికే నోటీస్ పంపించాడు, తీర్పులు చెప్పిన మనిషినే తీర్పుకు సిద్ధపడమంటున్నాడు. నిన్నమ్మను, ఇది మన కృష్ణుడు స్వతహాగా చేసిన పని కాదు. వాడి మనసు ఎవరు వేరు చేసుంటారు, విషయాన్ని నూరు పోసుంటారు. విషయాన్ని నూరు పోసినా మనసు మార్చివేసినా వాడికి తెలియదా లక్ష్మి? వాడు కోరితే చతుర్దశ భవనాలు గాలించైనా వాడు కోరిన తెచ్చిపెట్టేవాణ్ణి. ఈ పితాదితో ఒక లెక్క. గోరు ముద్దలు తిన్నవాడు వేరు పడతానంటున్నాడు, లాలిపాటలు విన్నవాడు హాలి తరుపు వారికి అమ్ముడుపోతున్నాడు. వాడి శ్రేయస్సు కోసం కన్నబిడ్డనే త్యాగం చేసిన మనం ఆస్తి విషయంలో వాడికి అన్యాయం చేస్తామా? దానికి నోటీసు పంపుతాడా? నోటీసు పంపుతాడా? ఏం బంగారయ్య గారు, ఆస్తి సరిగ్గా పంచుతానో లేదోనని అల్లుడు తరపున పెద్ద మనిషిగా వచ్చారా? అవును, మా అల్లుడికి అన్యాయం జరగకుండా అడ్డుకోవటానికి వచ్చాను. నీకు అవకాశం ఉన్న బంగారయ్య, ఇంతవరకు తీర్పులు చెప్పానే గానీ చెప్పించుకోలేదు. ఈ ఇల్లు రెండుగా తినడం కల్లో మాట, ఆస్తి పంపకం అసంభవం. అమ్మో 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 అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఓ ఉన్నదంతా నీ పేరు పెట్టుకున్నప్పుడు అనుకున్నాను నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని, ఉన్నదంతా దోచుకుపోతావని. మీరందరూ వచ్చారు ఎందుకు? మాట్లాడలే. ఆస్తి పంపకం జరిపిస్తానని 10 మందిని పిలిపించి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు. స్వయంగా నీ తమ్ముడే నోటీసు పంపించాడు. నోటీసు అందుకున్న తర్వాత ప్లేటు పిరాయించడం పెద్ద మనిషి లక్షణం కాదు. ఆస్తి పంపకం జరగాల్సిందే. పాపండి, ఆ నోటీసు మా కృష్ణ ఇచ్చాడంటే నాకు నమ్మకం లేదు. అట్లా అడ్డంగా డబ్బా ఇస్తే సరిపోతుందా ఏమిటి? మా అల్లుడు గారే స్వయంగా సంతకం పెట్టి పంపారు. అలా పెట్టిండు, బలవంతంగా పెట్టించుంటారు. ఎవరో మాయ చేసి మా కృష్ణని మోసం చేశారు. ఎవరో కాదు లక్ష్మి, వీళ్ళే. ఈ దుర్గమ్మ బంగారయ్య తనకు కన్ను పోయినా ఎదరవాళ్ళకు 2 కళ్ళు పోతే చాలనుకునే మనస్తత్వం వీళ్ళది. ఆహా, జడ్జి గారు కదా, మా మనస్తత్వాలు బాగా కాచి వడబోశారు. మేము ఎటువంటి వాళ్ళైతే మీకు ఎందుకులండి? ఆస్తి పంపకాలు చేస్తారా లేదా? ముందే చెప్పానుగా పంపకాలు ఉండవని. నా దగ్గర 2 మాటలు ఉండవు. ఆపండి. బంగారయ్య, ఇదిగో కరెన్సీ నోట్లు, బంగారు నగలు, ఆస్తికి సంబంధించిన దస్తావేజులు. వీటి విలువ 2 లక్షలు ఉంటాయి. ఇందులో నా స్వార్జితమే ఎక్కువ, పిత్రార్జితం నామ మాత్రం. అయినా నా తమ్ముడు వచ్చి అన్నయ్య నాకు ఇది కావాలని అడిగితే యావదాస్తిని నవ్వుతూ ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్.
నాకు కొడుకులు లేకపోయినా చూడండి అంత మాట అనకండి. కాదా లక్ష్మి, మనం మన కృష్ణను కన్నకొడు కంటే మిన్నగా చూసుకోలేదు. వాడు ఏది కోరితే అది ఇచ్చాం, వాడు కోరిన అమ్మాయితో పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇప్పుడు మాత్రం వాడు ఏది కోరితే అది మనమేమో. ముందే చెప్పానుగా పంపకాలుండవని, అయోధ్యను పాలించేది ఎప్పుడూ ఒక్కడేనని. కోరుకో కృష్ణ, ఆ ఆస్తి కావాలో, ఒంటరిగా మిగిలిపోయిన ఈ అన్నయ్య కావాలో. ఇంతకన్నా మంచి అవకాశం రాదు, ఆస్తే కోరుకోండి అల్లుడు గారు. ఆస్తులు శాశ్వతం గాని మనుషులు శాశ్వతం కాదు, అది తెలుసుకోండి. వద్దన్నయ్య, ఈ తుచ్చమైన ఆస్తి నాకు అక్కర్లేదు. మీ ఆప్యాయత ముందు, మీ అనురాగం ముందు, మీ వాత్సల్యం ముందు ఇవన్నీ నాకు తృణప్రాయం. ప్రమాణం చేసి చెప్తున్నాను, వీళ్ళ ఒత్తిడికి లొంగిపోయి ఆ కాగితం మీద సంతకం పెట్టాను. అంతేగాని నిజంగా నాకు ఈ పంపకాలు అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఆస్తిపాస్తులు అక్కర్లేదన్నయ్య. నీకు అక్కర్లేకపోవచ్చు, నాకు కావాలి. సంధి, అవును నాకు కావాలి. పంపకాలు జరిగి తీరాలి, పంపకాల మూలంగా వచ్చే డబ్బు కావాలి, నగలు కావాలి, ఆస్తి కావాలి, అన్ని కావాలి. తమ్ముడు, ఇంటి లేని చేయి చేసుకుంటావా? ఇదే నీ సంస్కారం? అమ్మా శాంతి, వాడి తొందరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. నీకు వచ్చే వాట ఆస్తి, డబ్బు, నగలు కావాలన్నావు. ఈ ఆస్తిలో సగం వాటా కాదమ్మా, ఈ యావదాస్తిని నీకే ఇచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ క్షణం నుంచి ఈ ఇల్లు ఆస్తి మనవి కావు. పద అన్నయ్య, నేను వస్తున్నాను. అసలు ఒక్క అడుగు ముందుకు వేశావంటే నా మీద ఒట్టి. నాన్న చాలు కదా, ఇవన్నీ తీసుకెళ్ళడానికి తొందరగా బండి తీసుకురండి. వెళ్ళండి, రండి మనం వెళ్దాం. పదండి పదండి. నీకు కావాల్సింది ఈ డబ్బు, ఈ నగరం యాత్రగా అనుభవించు. ఈ ఉంటే నీకు దేవుడు లాంటి మా అన్నయ్య అక్కర్లేదు, వదిలి అక్కర్లేదు, నేను అక్కర్లేదు. అనుభవించు, నువ్వు ఒక్కదాని యాత్రంతా అనుభవించు. కానీ ఈనాడు నువ్వు మా అన్నయ్య వదిలికి చేసిన అన్యాయానికి జీవితాంతం నరకం అనుభవిస్తావు. ఇక నీతో నాకు ఏ సంబంధం లేదు. నీ బతుకు నీది, నా బతుకు నాది. నీ గాలి కూడా నాకు తాకడానికి వీల్లేదు. రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములు విడిదీసిన తాతకి నువ్వు, ఈ స్వర్గాన్ని నరకంగా మార్చేసిన రాక్షసుడు. ఇదంతా చేసింది నా కోసం కాదు, ఆ దేవతల కోసం అండి. వాళ్ళు కన్ను పెట్టి కుమారుని రక్షించడం కోసం. సతి, ఏమిటి అనేది? బాబు బాబు మన కొడుకు కదా, అన్నయ్య వదిలి కొడుకు. అవునండి, కుమారు మన బిడ్డ కాడు. అక్క నవమాసాలు మోసి కన్న బిడ్డండి. హాస్పిటల్లో నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని నా క్షేమం కోసం అక్క తన బిడ్డని నా పొత్తిళ్లలో పడుకోబెట్టినప్పుడే నాకు సంగతి తెలుసండి. మరి ఆ రోజు బాబు జబ్బు చేసినప్పుడు ఇంట్లో ఎందుకు తీసుకెళ్ళావు? ఊరికి ఎందుకు దూరం చేశావు? ఆ ఇంట్లో ఉండగా బాబుకి ఏమైనా అయితే ఆ కొడ్రాల వల్లే జరిగిందని అక్కడే అంటారు. బాబుని చూసిన తర్వాత మళ్ళీ జబ్బు తిరగబెడితే అప్పుడు కూడా అక్క వల్లే జరిగిందని అవమానిస్తారు. ఆ అవమానం తను భరించలేదనే భయంతోనే నేను అలా ప్రవర్తించానండి. శాంతి, శాంతి, ఇంటికి బాబు ఎక్కడ? ఏం జరిగింది? బాబు అన్నయ్య కన్న తండ్రి కసాయి వాళ్ళతో కలిసి కక్ష కట్టడం దారుణం. కన్న తండ్రి కాబట్టే ఈ ఆస్తి అంతా నీకు దక్కాలని నానా అవస్థ పడుతున్నాడు, అందుకే ఈ దారి చూపించాం. ఏ దారి? లేదు, మీ ఆయన ఆ జడ్జికి ఒక్క నోటీస్ ఇస్తే చాలు. నోటీసా? ఏమని? ఆస్తిలో నీ వాటా పంచిచ్చేయమని. మా బావగారిని ఆస్తి పంచమ్మని మా ఆయన కళ్ళలో కూడా అడగరు. బాగా ఆలోచించు, నీకు కన్నబిడ్డ ప్రాణం ముఖ్యము, లేకపోతే నీ బావగారి మీద గౌరవం ముఖ్యము. కారం కురాణి లాగే. నీ కన్న క్షేమంగా ఉండాలి అంటే
నీ మొగుడు చేత ఆ శ్రీరామచంద్రుడికి నోటీసు పంపించు. ఆస్తి పంపకాలు పెట్టించు. ఆ అన్న గుండెల్లో గుణపాలు దింపించు. ఆ ఇంట్లో అగ్ని పర్వతాలు ఉరగిలించు. నీ బావ కాని కృష్ణ కాని సంగతి చెప్పేవో నీ బిడ్డ ప్రాణాలతో దక్కడు. అదే మాగు, ఇప్పుడు ఏమైందని? నీ బిడ్డకి ఏమి అవదమ్మా, ఎక్కడికి వెళ్ళు. ఇందులో నేను చెప్పాల్సింది ఏమి లేదమ్మా. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టు విను, ఆస్తి పంచుకుందా లేదా? అక్కడికి వెళ్ళొద్దంటే ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారు. వాళ్ళు అడిగి తెచ్చేసి మన బాబుని మనం తెచ్చేసుకుందామండి. ఫణిభూషణరావు గారు, మనమేదో సగం ఆస్తి గ్యారం వేస్తే ఆ శ్రీరామచంద్రుడు మొత్తం ఆస్తి డబ్బు మా అమ్మాయికి ఇచ్చేసి తనకు తానే తీర్పు చెప్పుకుని వనవాసం వెళ్ళిపోయాడండి. నా మనవని తీసుకెళ్లి మా అమ్మాయికి ఇచ్చాను. బంగారయ్య, మీ అమ్మాయికి ఆస్తి డబ్బు దక్కాయని నువ్వు ఆనందపడుతుంది. ఆ కుటుంబం మీద పగ ప్రతీకారం తీర్చుకొని మేము సంతోషిస్తాం. అంటే అటు చూడు. ఒరే ఫణిభూషణ్ రావు, నువ్వు నా నెత్తిన పాలు కోస్తావు అనుకుంటే నాకే ద్రోహం తలపెడతావా? నువ్వు చేస్తున్న అన్యాయాలన్నింటినీ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉంటేగా కారణం అయ్యా. ఈ బంగారం తీసుకెళ్లి గోడంలో పారాయి. నిన్ను నమ్ముకునేందుకు నాకు తగిన శాస్త్రం ఇచ్చావా? ఇదంతా నా స్వార్థం కోసం చేసింది కాదు. ఆ ఫణిభూషణరావు వాళ్ళ మనుషులు బాబుని అడ్డం పెట్టుకుని నా చేతిలా చేయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాబుని కాపాడడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏ ప్రమాదంలో ఉన్నారో ఏమో, వెళ్ళి కాపాడండి బావగారు. నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. ఫణిభూషణరావు, నువ్వింతమంది రౌడీలతో పద్మవ్యూహం పన్నినా నిన్ను నీ వాళ్ళను నేలమట్టం చేసి మా బాబుని తీసుకెళ్తాను. అంతటి మొనగాడివా ఫణిభూషణరావు? మీరందరూ కలిసి నన్ను మా అన్నయ్యని విడదీయాలనుకున్నారు. మా బాబుని అడ్డం పెట్టుకుని యావదాస్తి కాజేయాలనుకున్నారు. ఎవడు అడ్డం వచ్చినా సరే మా బాబుని నేను కాపాడుకుంటాను. ఒక్కసారి పైకి చూ. ఆ తాడు వదిలితే ఆ పసివాడు ఎలా ముక్కలైపోతాడో నీ కళ్ళార నువ్వే చూస్తావు. నేను కక్ష పడితే అది రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది. ఆనాడు ఒక్క సహాయం చేయమని మీ అన్నయ్యని అడిగితే సంత మీద కొట్టి నన్ను అవమానించాడు. దానికి ప్రతీకారమే ఈ ప్లాన్. ప్రాణాలతో పోవటానికి వీల్లేదు. Oh, my God.
నన్ను క్షమించండి నాన్న, కన్న తండ్రిని కళ్ళ ముందుంచుకుని ఇంతకాలం పెదరాన్న అని పిలిచాను. మచ్చలేని మీ జీవితానికి కళంకం ఆపాదించి ఘోరమైన పాపం చేశాను. విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వీడిని కాపాడటానికి ఎవరొస్తారో చూస్తారు. వీడి తండ్రిని చంపిన చోటే వీడిని చంపేద్దాం. తీసుకెళ్ళండి. Thank you.
నీ భర్త దారుణంగా చంపిన దుర్మార్గుల రక్తంతో నీ శిరోజాలు తడిపి నీకు మనశ్శాంతి, నీ భర్తకు ఆత్మశాంతి కలిగిస్తానన్న ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను.